వాటిలోని ఆరోగ్యంలోని మీరు సహాయం ఎన్నిటప్పుడు మంచి జ్ఞానాన్ని దానికి నేర్చుకుంటా నీట్గా హోంవర్క్ చేసేటట్టు సహాయం దానికి నేర్చుకుంటాను. నేను అప్పులు చెప్పేటప్పుడు మాకు మంచిగా అర్థం చేసుకునేటట్టు సహాయం దానికి అలాగే ఇంకా మేము చేస్తున్నాం అంటే మమ్మల్ని క్షమించమని చూస్తున్నాము అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు ఆమేన్ చెప్పండి. అందరు ఆమేన్ మళ్ళీ చెప్పండి. ఆమేన్. ఓకే రైట్. ఒక్క నిమిషం బెనెట్. బెని ఓకే మిన్ని మాట్లాడు. పిని పిల్లలతో మాట్లాడు. అలాగే నువ్వు స్పాట్లైట్ చేసుకోవచ్చు. ఓకే అంకల్. ఓకే మీకు పాటలు వచ్చా? మీరు పాటలు పాడతారా? మా కొరకు మరి ఒక పాట పాడతారా? మరి వాళ్ళ పేరు ఒక్కొక్క పేరు అంటే ఒకళ్ళు ఎవరితో పాట పాడించంటే వాళ్ళ పేరు చెప్పమ్మా. అలాగే అంకుల్. రైట్. ఎవరు పాడతారు పాట? మోయ రామకృష్ణ. అమ్మ జ్యోతి. జ్యోతి కృష్ణ అమ్మాడు. జ్యోతి అండ్ కృష్ణ. ఓకే అంకుల్ పేరు అక్కడ నేను రాస్తాను. జ్యోతి అండ్ కృష్ణ. ఓకే అమ్మా. ఓకే నన్ను పార్తా పాట. ఓకే ఉండమ్మా. వాళ్ళని అన్మ్యూట్ చేయొచ్చు అమ్మా. వాళ్ళని అన్మ్యూట్ చేయాలి. సరే నేను చేస్తాను. అదే ఓకే చేశారమ్మా. వాడు జ్యోతి అండ్ హలో చెప్పండి ఒకసారి. పాడండి అమ్మా. దేవుడు మనకిచ్చిన భాగ్యం ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం. జిల్ జిలేబీ పుల్లాని గులాబీ జిల్ 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 జిలేబీ పువ్వుల రాణి గులాబీ ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం. పక్క 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 చల్లగా వీచే చిరుగాలి మెల్లగా మారే శరయేగు. చల్లగా వీచే చిరుగాలి మెల్లగా మారే శరయేగు. ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం ఆనందం ఆహ్లాదం దేవుడు మనకిచ్చిన భాగ్యం. సహవాసం దేవుడు మనకిచ్చిన భాగ్యం సంతోషం సహవాసం దేవుడు మనకిచ్చిన భాగ్యం. రాణి గులాబీ జిల్ 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 జిలేబీ వండర్ఫుల్. అందరు చప్పట్లు కొట్టండి. అందరు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ లార్డ్. అందరు చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఓకే రైట్. ఒక్క నిమిషం. హలో హాయ్ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఓకే. ఇంకెవరు పాటలు పాడతారు? చేతులు చూపించండి. పాడేవాళ్ళు ఎవరు పాడతా అంటే చేతులు చూపించండి. పాటలు సాన్వి. సాన్వి సాన్వి
ఓకే పాడమ్మ ఓకే పాడండి ఎవ్రీథింగ్ ఐ యామ్ ఎవ్రీథింగ్ ఐ యామ్ ఆల్ యు గివెన్ మీ ఆల్ యు గివెన్ మీ I give it to you, Lord. I give it to you, Lord. And do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Everything I have, everything I have, all you've given me, all you've given me. I give it to you, Lord. I give it to you, Lord. And do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. ఎనా ఎనా ఓకే అందరు ప్రైజ్ చెప్పండి కొడదాం వెరీ గ్లాడ్ ఇంకెవరు పాడతారు ఇంకెవరు పాడతారు మిన్ని మాట్లాడారు ఓకే రైట్ నాన్న పాడు నాన్న ఓకే పాడమ్మా నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు తన ప్రేమనే మాకు చూపి తన వారసులుగా మమ్ము చేసెను నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసయ్యే నింపాడు నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసే నింపాడు హో నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసయ్యే నింపాడు నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసే నింపాడు లాలించును నన్ను పాలించును ఏకేడు రాకుండా నన్ను కాపాడును లాలించును నన్ను పాలించును ఏకేడు రాకుండా నన్ను కాపాడును తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను ఉరి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనెను నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసయ్యే నింపాడు నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసే నింపాడు హో నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసయ్యే నింపాడు నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసే నింపాడు హో హత్తుకొనను నన్ను ఓదార్చును ఎల్లప్పుడూ నాకు తోడుండును హత్తుకొనను నన్ను ఓదార్చును ఎల్లప్పుడూ నాకు తోడుండును ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా మన ప్రభు యేసుపై నీవు ఆనుకొను నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసయ్యే నింపాడు నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసే నింపాడు హో నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసయ్యే నింపాడు నాలో సంతోషం నాలో ఉత్సాహం ఏసే నింపాడు నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు తన ప్రేమనే మాకు చూపి తన వారసులుగా మమ్ము చేసెను వండర్ఫుల్ అందరు చెప్పండి కొడదాం థాంక్యూ
వెరీ గుడ్ ప్రిసిలా అండ్ ప్రెసిస్ ఒకసారి మమ్మీని పిలువమ్మా డాడీని పిలువ బాగా నేర్పించారు వెరీ గుడ్ చాలా బాగా పాడతారు పిల్లలు ఇంకా చిన్నపిల్లలు కదా పాప ఈ పాప ఎవరు మీరు ఎత్తుకుంది నేనా మా బాబు బాబా ఓకే ఓకే మరి పెర్సిస్ ఎవరు పెర్సిస్ మీకు ముగ్గురు పిల్లలు అయితే ముగ్గురు పిల్లలు వా వండర్ఫుల్ గ్రేట్ ఓకే రైట్ మంచిది ప్రైజ్ ఓకే ఇంకా మిన్నీ చూడమ్మా మాట్లాడు ఇంకా పాడుతున్నా పాటలు పాడతావా అలంకృత అలంకృత ఓకే ఓకే రైట్ స్టార్ట్ చేయండి కామన యేసుడెంతో చక్కని వాడే అక్క మన యేసుడెంతో చక్కని వాడే ఎక్కువ ప్రేమ చూపు ఏ పాపికైనా ఎక్కువ ప్రేమ చూపు ఏ పాపికైనా నా చక్కని యేసయ్య నా ముద్దుల యేసయ్య నా బంగారు యేసయ్య అన్నాడే నన్ను రక్షించినాడు నా యేసు స్వామి నన్ను రక్షించినాడు నా యేసు స్వామి నా చక్కని ఎసయ్య నా ముద్దుల ఎసయ్య నా బంగారు ఎసయ్య ఓకే తర్వాత సెలీనా జోసెఫిన్ సెలీనా సెలీనా చూడమ్మా పాప తను పాడతానంది పాడతారు మరి ఎందుకు మరి ఇచ్చారు హ్యాండ్ హ్యాండ్ రైస్ చేశారు ఎందుకు వచ్చారు హ్యాండ్ రైస్ చేయకూడదు అప్పుడు ఓకేనా రైట్ వచ్చిందా బ్లెస్సి అమ్మా బ్లెస్సి ఓర్ టు బ్లెస్ ప్రైజ్ తల్లి ఓకే పిల్లలు ప్రైజ్ లార్డ్ ఫోన్ పేర్లు ఇంకా కొంతమంది ఉన్నాయి ఒప్పో ఏదో ఉంది వాళ్ళ పేర్లు కనుక్కొని రీనేమ్ చేసేమా ఇప్పుడే గ్రేస్ ఇంకెవరు ఉన్నా చూసుకోమా మరి షారోన్ కే దగ్గర నాలుగు పేర్లు రాసేయండి ఓకే వాళ్ళకి వాళ్ళే రాసుకోగలరు యాక్చువల్గా ఆరోన్ మొత్తం మీ నాలుగు పేర్లు రీనేమ్ చేయండి అక్క ఒక నిమిషం అమ్మా ఎందుకంటే రోజు షారోన్ కే అని ఉంటుంది పిల్లలు థ్యాంక్ యూ కామల్ పెట్టే ఆరోన్ కామ జాస్మిన్ కామన్ కామ అమ్ము అమ్మో దానిపై జాన్ కదా జాన్ కామ జోయల్ అలా కామాలు పెట్టి చేసి లేకపోతే డాష్ పెట్టైనా సరే ఓకే ప్లస్ రైట్ క్యారీ అమ్మా పిల్లలు ఓకే 10:43 అయింది మనం స్టార్ట్ చేసేసుకుందాము ఓకే నానా జోయల్ జెనెసిస్ అని ఉంది నీ పేరే జోయల్ జెనెసిస్ ఆ తల్లి నీ పేరు జోయల్ జెనెసిస్ అనా నీ పేరు జోయల్ జెనెసిస్ అయితే ఒకసారి నీ థమ్స్ అప్ చూపించు అలా కాదమ్మా మ్యూట్ చేయి అన్మ్యూట్ చేసి మాట్లాడు నానా నీ పేరు చెప్పు తల్లి సార్ మా పాప పేరు ఏంటండి జోయా జెనెసిస్ ఏనా హలో సరేమ్మా మాట్లాడు వాడు సరే పిల్లలు
మనకి బెనెట్ అన్నయ్య మిన్నీ అక్క సాంగ్స్ నేర్పిస్తున్నారు కదా, యాక్షన్ సాంగ్స్ నేర్చుకుందామా? మరి రెడీగా ఉన్నారా? సరే మరి మనం 10:44 అయింది, స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ప్రజ్వల అక్క ఉంది కదా, ప్రజ్వల అక్క ప్రే చేస్తుంది. మీకు గుర్తుందా కాకి కాకి సాంగ్ నేర్పించింది ప్రజ్వల అక్క మనకి? ప్రజ్వల మాట్లాడి నువ్వు ప్రే చేయను. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరూ? సరే అయితే ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు జోడించుకుందాం అండ్ మోకాళ్ళులో ఉండగలిగితే లెట్స్ జస్ట్ నీల్ డౌన్. ఓకే ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగడుల మహోన్నతుడా, నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలయ్యా. కృపామయుడా, నీకు వందనాలు. తండ్రి ఏసయ్యా, మా జీవితాలన్నిటి నీళ్ళు ఆశ్చర్య కార్యాలు చేసయ్యా. ఈ రోజు జూమ్ మీటింగ్ లో సజీవ లెక్కలో మమ్మల్ని నుంచి కలుసుకోవడానికి మీరు చేసిన మాధ్యం బట్టి నీకు వందనాలు ప్రభువ. అయ్యా మేము ఏమి చెల్లించుకోలేము తండ్రి. తండ్రి ఏసయ్యా, ఈ రోజు మేము పాటల్లో నీ యొక్క మాట వినడానికి సాయం చేయండి ప్రభువ. నేర్పిస్తున్న ప్రతి ఒక్క అక్క అన్నయ్య అందరినీ దీవించండి, ఆశీర్వించండి. మీ పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు కుమ్మరించిన బతులాడుకుంటున్నా. విత్తే విత్తనాలన్నీ తండ్రి కూడా ఫలించే విత్తనాలుగా ఉండేందుకు సాయం చేయండి ప్రభువ. తండ్రి చిన్నప్పటి నుంచి తండ్రి వాళ్ళని వాక్యం నేర్చుకుని తండ్రి వేసే వాళ్ళ టైం సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన శక్తి బలాన్ని ధైర్యాన్ని మీరు అనుగ్రహించుకుని బతులాడుకుంటున్నాం. తండ్రి వేసే వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరు ఉండండి. ఈ రోజు ప్రతి ఒక్క మెసేజ్ కానీ తండ్రి వేసే పాటల్లో కూడా మీరే మహిమ పొందుకోమని, మాకు అందరికి ఆశీర్వాదకరంగా మీరే మార్చి తీర్చిపోతామని అసలు యేసు క్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతులాడుకుంటున్నాను పరుగుతుంది. ఆమేన్ ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ఆమేన్. ఓకే, బ్లెస్ యు. అన్మ్యూట్ చేసుకోమా, స్పాట్ లైట్ చేసుకో. బెన్నెట్ కి మినికి టైం ఇచ్చేద్దాం. ఓకే బెన్నెట్ అండ్ మిని, బెన్నెట్ వీడు ఆన్ చేయమా. మిని అమ్మ, మిని మిని చూడమా. మిని అంకుల్ చెప్పండి. అదే స్పాట్ లైట్ చేసుకో, స్పాట్ లైట్ చేసుకో. స్టార్ట్ చేయండి. నేర్చుకున్నాము మరి, అందరు రెడీయా? ఇష్టమైన కొత్త పాట నేర్చుకోవడం తల్లి, ఎంత మందికి ఇష్టం? మిని మిని బ్లెస్ బ్లెస్ ఏదో మాట్లాడుతుంది చూడండి. ఓకే చెప్పండి. నిన్న సాంగ్ ఒక్కసారి చేయించి ఆ తర్వాత కొత్త సాంగ్. అలాగే సరే అయితే మరి ఒకసారి మనము నిన్న మొన్న నేర్చుకున్న ఒక పాట ఎవరికి గుర్తుంది? గుర్తుందా అందరికి పాట? వెరీ గుడ్. ఒకసారి ఆ పాట పాడదామే. అయితే నించండి అందరం. మనకి ట్రాక్ వస్తుంది, ట్రాక్ తో కలిసి పాడదాం. ఓకేనా?
అమ్మ అమ్మ ప్రైజ్ ఆడ తల్లి ప్రైజ్ ఆడమ్మ ప్రైజ్ ఆడ అందరు కూర్చోండి మీ ప్లేసెస్ లోకి వెళ్ళి. ఓకే, మీకు ఎస్ఏ అంటే ఇష్టమా? ఇష్టమా ఎస్ఏ అంటే? ఇంకందరు పిల్లలు రాయడం మొదలు పెడతారు అన్నమాట. స్క్రీన్ కాదమ్మా, స్క్రీన్ కాదు, స్క్రీన్ షేర్ చేయకూడదు. ఓకే, కొత్త పాట నేర్చుకుందామే. ఏసీ అంటే ఎంత మందికి ఇష్టం? నాకు ఇష్టం కదా. ఎంత ఇష్టం? ఇంత ఇష్టమా? ఇంత ఇష్టమా? ఇష్టం అబ్బా, చాలా ఇష్టం కదా. నాకైతే ఏసీ ఉంటే చాలు. మీకు కూడా అదేనా? ఏసీ అంటే చాలా? చాలు, నాకు ఏసయ్య చాలు అని చెప్పండి. ఏసయ్య చాలు, వెరీ గుడ్. సరే, అయితే ఇప్పుడు మనకి ఒక లిరిక్స్ వస్తుంది, దీని పైన లిరిక్స్ చూసుకుంటూ పాట నేర్చుకుందాం. ఓకేనా? యాక్షన్స్ రేపు నేర్పిస్తాను. ఓకేనా? బెనెట్ అమ్మా, ఒకసారి అన్నయ్య మాట్లాడమ్మా. అలాగే అన్న. అంకుల్ చెప్పండి, అంకుల్ చెప్పండి. నువ్వు స్క్రిప్ట్ పే చేసేటప్పుడు వాళ్ళకి ఇది ఏదంటే వాళ్ళు రాయకుండా డిసేబుల్ చేయాలమ్మా. ఓకే అంకుల్. క్లోజ్ అంటే నీ స్క్రిప్ట్ మీద రాస్తుంటారు వాళ్ళు, అది డిసేబుల్ చేయాలి. అక్కడ చూడు, మోర్ లో ఉంటది. మోర్ లోనా? ఓపెన్ చేసిన తర్వాత డిసేబుల్, వాళ్ళు కూడా పెన్ తో రాస్తుంటారు, ఇటు అటు రాస్తుంటారు. వాడు రాయకుండా డిసేబుల్ చేయాలి. ఓకే అంకుల్, రైట్ అమ్మా. ఓకే పిల్లలు, మీరు స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎవరు స్క్రీన్ టచ్ చేయకండి. మీరు ఎవరు దాన్ని స్క్రీన్ మీద ఏమి రాయకూడదు. స్క్రిప్ట్ మీద చూపించినప్పుడు మీరు దాన్ని చూడాలి, ఎవరు స్క్రీన్ టచ్ చేయకూడదు. ఓకే, రైట్ అన్న, క్యారీ ఆన్. ఓకే నాన్న, స్క్రిప్ట్ పిల్లలు చదవలేరు నాయన, మీరు డైరెక్ట్ గా చెప్తే బెటర్. స్క్రిప్ట్ చదివినా చెప్తాను అంకుల్, నేను చెప్తాను. అదే, ఓకే అమ్మా. రైట్ అమ్మా, అందాక మాట్లాడేదా అన్నయ్య? మన మంటలో నేను వర్డ్స్ చెప్తాను స్క్రిప్ట్ వచ్చేటప్పుడు. ఓకేనా? చాలు 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 చెప్పండి అందరు. చాలు చాలు చాలు, నాకు ఏసు చాలు చాలు. చాలు చాలు చాలు, నాకు ఏసు చాలు చాలు. వెరీ గుడ్. చాలు చాలు చాలు, నాకు ఏసు చాలు చాలు. ఇది 4 times పాడాలి. ఓకేనా? నాతో నేను పాడతాను ఒకసారి, నాతో కలిసి నెక్స్ట్ టైం పాడాలి. సరేనా? చాలు చాలు చాలు, నాకు ఏసు చాలు చాలు. 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 ఓకేనా? మీ తమ్ముడు పిల్లలు ఎంత మందికి ఓకే అంటే? వెరీ గుడ్. అందరం కలిసి పాడదాం. ట్యూన్ వచ్చింది కదా? చాలు చాలు చాలు, నాకు ఏసు చాలు చాలు. ఓకేనా? నాతో కలిసి పాడదాం. చాలు చాలు చాలు, నాకు ఏసు చాలు చాలు. చాలు చాలు చాలు, నాకు ఏసు చాలు చాలు. చాలు చాలు చాలు,
నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు చాలు. వెరీ గుడ్. నెక్స్ట్ యాంగిల్ కస్టమర్ మిని. ఒక నిమిషం అమ్మా. బ్లెస్సీ. బ్లెస్సీ బ్లెస్సీ. ఇప్పుడు విజయ్ కుమార్ రెడీగా ఉన్నాడేమో. విజయ్ కుమార్ యాక్షన్ కి బ్లెస్సీ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. అమ్మా బ్లెస్సీ లేదంటుంది. విజయ్ కుమార్ రెడీగా ఉన్నాడా? విజయ్ కుమార్ అమ్మా మరి విజయ్ కుమార్ టైం అయినట్టుందిగా. లేదు అంకల్, ఇంకా 5 నిమిషం ఉంది, పర్వాలేదు అంకల్. మిన్నీ ఒక సాంగ్ నేర్పించి నేర్పించినవండి అంకల్, ఏం కాదు. ఓకే ఓకే మిన్నీ క్యారీ ఆన్ అమ్మా. మిన్నీ అలాగే అంకల్. Yes. స్క్రీన్ పైన స్క్రిప్ట్ వచ్చింది చూసారా అందరు? అనబడుతుందా స్క్రిప్ట్? అనబడుతుందా? చదవడం వచ్చా? రాదేమో వద్దులే. ఓకే ఫస్ట్ చూడండి. చాలు 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 నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు చాలు. దీని తర్వాత నెక్స్ట్ లైన్ చూడండి. అమ్మ నాన్న కన్నా నా ఏసే ప్రేమ మిన్న. అమ్మ నాన్న కన్నా నా ఏసయ్య ప్రేమ మిన్న. చెప్పండి అంటారు చెప్పండి. అమ్మ నాన్న కన్నా నా ఏసయ్య ప్రేమ మిన్న. నన్ను తన కౌగిట్లో తను హత్తుకుంటారు అమ్మ నాన్న కన్నా నా ఏసయ్య ప్రేమ మిన్న. నన్ను తన కౌగిట్లో నన్ను హత్తుకుంటారు. ఓకేనా? నేను ఒకసారి పాడతాను, మీరు వినండి. అమ్మ నాన్న కన్నా నా ఏసయ్య ప్రేమ మిన్న. నన్ను తన కౌగిట్లో నన్ను హత్తుకుంటాడు. అమ్మ నాన్న కన్నా నా ఏసయ్య ప్రేమ మిన్న. నన్ను తన కౌగిట్లో నన్ను హత్తుకుంటాడు. చాలు 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 నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు చాలు. ఓకేనా? మనం పాడదామా? అమ్మ నాన్న కన్నా నా ఏసయ్య ప్రేమ మిన్న. ఓకేనా? అందరం కష్టపడు. అమ్మ నాన్న కన్నా నా ఏసయ్య ప్రేమ మిన్న. నన్ను తన గోగిలో నన్ను హత్తుకుంటాడు. అమ్మ నాన్న కన్నా నా ఏసయ్య ప్రేమ మిన్న. నన్ను తన కౌగిట్లో నన్ను హత్తుకుంటాడు. చాలు 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 నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు చాలు. వచ్చిందా? ఓకేనా? ఒకసారి పాడదామే మళ్ళీ, ఫస్ట్ నుంచి పాడదాం. చాలు 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 నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు 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 నాకు ఏసు చాలు చాలు. అమ్మ నాన్న కన్నా నా ఏసే ప్రేమ
Very good. Clap for Nandan. Very good. Okay. Next stand yellow keldame. Last stand. Amma chepana. రేపు రేపు మిగిలిన స్టాన్సాను యాక్షన్ నేర్పిద్దు గాని ఓకేనా? అలాగే యాక్షన్ చెప్పాక రేపు రేపు చెప్పిద్దు గాని ఓకే ఓకేనా? సరే సునీల్ అక్క పిల్లలు ఈరోజు 11 to 12:30 రేపు అయితే రేపు సండే కాబట్టి రేపు 8 to 9:30 ఉంటది గుర్తుపెట్టుకోండి. రేపు 7:30 కల్లా లింక్ ఓపెన్ లా ఉంటది. 7:30 కి మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? హోంవర్క్ చెకింగ్ చూద్దామా. హోంవర్క్ చెకింగ్ సునీలక్క ఒక్క నిమిషం. సరే సునీలక్క లేదనుకుంటా. సరే పిల్లలు ఓకే, మరి సునీల జాయిన్ అయింది అని తన ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టు మళ్ళీ వెళ్ళిపోయినట్టుంది. ఓకే నాన్న, మనం నాన్న హోంవర్క్స్ చెక్ చేద్దామా? హోంవర్క్స్ చూపిస్తారా ఒక్కొక్కరు? సరే లైన్ గా వెళ్దాము ఒక్కొక్కరు. నువ్వు పేరు చెప్పమ్మా, నువ్వు పేరు చెప్తే హైలైట్ చేస్తా, లేకపోతే నువ్వే చేస్తావు, స్పాట్లైట్ చేస్తావా? నువ్వు సుష్మా సిరీ చేస్తారు, స్పాట్లైట్ చేస్తారు. ఓకే నాన్న, ఫస్ట్ నిమ్మి బ్లెస్సి, అదే బ్లెస్సి బ్లెస్ తల్లి, నిమ్మ నిమ్మక్క బ్లెస్ తల్లి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. బ్లెస్ తల్లి హోంవర్క్ చూపినానా నీది? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది నాన్న. యాక్చువల్ గా బ్లెస్సికి జ్వరం అటమా, జ్వరం ప్రేయర్ చేశా మార్నింగ్. అయ్యో జ్వరంగా ఉంది, ఇప్పుడే లేచింది, ఇప్పుడు వరకు రెస్ట్ తీసుకుని. వెరీ గుడ్, చాలా బాగుంది నాన్న. అది వీడియో కూడా పెట్టింది సండే స్కూల్. అవును అంకుల్, చాలా మంది అది ఎలా చేశారు ఏంటి చెప్పండి అని కూడా అడిగారు. వండర్ఫుల్, చాలా బాగుంది. బ్లెస్ తల్లి, గాడ్ బ్లెస్. ప్రేయర్ చేస్తూ ఉంటాం నీకోసం. టేక్ కేర్ నాన్న. ఉండండి, అప్పుడే చూపించకండి అక్క, మీ ఫోటో చూపించినప్పుడు చేస్తారు. జాస్మిన్ అప్పుడే కాదమ్మా, జాస్మిన్ ఉంచు, ఉంచమ్మా. ఓకేనా? నెక్స్ట్ సుష్మ తల్లి. వెరీ గుడ్ నాన్న, బ్లెస్ తల్లి. అభినవ్ అండ్ ఆరాధ్య, నాన్న మీ హోంవర్క్ చూపించండి. అభినవ్ అండ్ ఆరాధ్య, బాగుంది నా ఆరాధ్య, చాలా బాగుంది నాన్న, బాగా చేసా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది మీ హోంవర్క్, చాలా బాగుంది ఆరాధ్య. ఓకే నెక్స్ట్ అభిషయ. అభిషయ చూపించుకోండి. బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. మెమరీ వైస్ కూడా రాసావా? ఓకే బాగుంది తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ రా సుష్మా. అలంకృత అండ్ ఆహ్లాదిత, ఓకే ఒకరి తర్వాత ఒకటి చూపించండి నాన్న. ఫస్ట్ చెల్లిని చూపించండి. ఓకే బాగుంది నాన్న, బాగుంది. మెమరీ వర్స్ కూడా రాశారా? మెమరీ వర్స్ కూడా రాశారు, రాశారు. ఓకే వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ రా తల్లి. చాలా బాగుంది అలంకృత, వెరీ గుడ్. అమృత, ఆరన్, జోయల్ అండ్ జాస్మిన్, నాన్న ఒక్కొక్కరు మీ హోంవర్క్స్ చూపించండి. ఓకే బాగుంది ఆరన్, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, బాగుంది. జోయల్ చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. ఇంకొక కొద్దిగా డార్క్ చేయి తల్లి. ఓకే బాగుంది జాస్మిన్, షారన్. ఓకే బాగుంది షారన్. అమృత, 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 అమృత. ఓకే ఓకే బాగుంది తల్లి. జోయల్, జోయల్, జాస్మిన్, జాస్మిన్ బాగుంది తల్లి, జాస్మిన్ చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అన్ని మీ బ్యాగ్స్ లో జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎవరి బ్యాగ్ లో వాడండి. నెక్స్ట్ తల్లి ఆంజలినా, చూపించినానా ఐడి? ఓకే కనిపిస్తుంది. ఓకే బాగుంది నాన్న, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ రా తల్లి సుష్మా. సునీల్ అండ్ గ్రేస్, సునీల్ అన్మ్యూట్ చేసుకో నువ్వు.
ఓకే నాంక ఓకే బా చేసానా వెరీ గుడ్ బా చేసావు తల్లి బాబాయ్ ఎంత పెద్దదో పుష్పల్ వెరీ గుడ్ బా చేశారు వెరీ గుడ్ బాగుంది సూపర్ చేశారు చాలా బాగుంది నెక్స్ట్ ట్రబ్లెసి నెక్స్ట్ ట్రబ్లెసి గ్రేసీ అండ్ ప్రేమ్ వెరీ గుడ్ నానా బాగా చేశారు తల్లి బాగుంది వెరీ గుడ్ బాగా చేశారు నాన్న సూపర్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ హదస్స కీర్తన బాగుంది తల్లి వెరీ గుడ్ బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ హ్యాపీ అక్క హ్యాపీ బాగా చేసావు తల్లి బాగా డ్రా చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి సూపర్ ఉంది వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ హస్సీ అండ్ సామ్ హస్సీ అండ్ సామ్ విద్యాసాగర్ మీ లాస్ట్ కి వస్తది మీ లాస్ట్ కి వస్తది ఓకేనా అందాక మామూలు టేబుల్ మీద పెట్టండి విద్యాసాగర్ మహిమ టేబుల్ మీద పెట్టండి ఓకే అమాస్ట్ కార్యాలు హస్సీ అండ్ సామ్ తల్లి హోంవర్క్ బ్లెస్సీ నా వాయిస్ వినిపిస్తుందా ఆ వినిపిస్తుందమ్మా బాగుంది సూపర్ చేసావు చాలా బాగుంది నెక్స్ట్ హనీ జోనాథన్ డేవిడ్ వెరీ గుడ్ నానా చూపించు కనిపిస్తుంది చూపించు వెరీ గుడ్ నానా బాగా చేసావు వెరీ గుడ్ బాగా చేసావు సూపర్ చేసావు నెక్స్ట్ బ్లెస్ బాగుంది నానా వెరీ గుడ్ బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ చేశారు బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ జ్యోతి గ్రీష్మ బాగుంది తల్లి గ్రీష్మ వెరీ గుడ్ జ్యోతి జ్యోతి వెరీ గుడ్ నాన్న బాగుంది ఇద్దరు బాగా చేశారు అమ్మా గ్రీష్మ వాళ్ళ తమ్ముడిది కూడా చూపిస్తుంది అన్నమాట ఆహా ఓకే నాంక్ ఆ గ్రీష్మ రెండు చూపిస్తది వాళ్ళ తమ్ముడిది కూడా ఆ ఓకే నాంక్ బాగా చేశారు నాన్న బాగుంది సూపర్ చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ కస్తూరి జీ మళ్ళీ స్పాట్ లైట్ అవ్వట్లేదు అక్క ఖుషి జోషికి వెళ్ళాను మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళు అప్పుడు అమ్మ గ్రీష్మ పక్కన ఖ్యాతి పేరు కూడా చెప్తుండండి గ్రీష్మ ఖ్యాతి అంటున్నా తల్లి ఖుషి బాగుంది నానా ఖుషి జోషి బాగా చేశారు నాన్న వెరీ గుడ్ సూపర్ చేశారు బాగుంది వెరీ గుడ్ బ్లెస్సీ బ్లెస్సీ ఒక్క నిమిషం అక్క ఏదో మాట్లాడుతున్నారు చెప్పండమ్మా చెప్పండమ్మా మాట ఓల్డ్ టెస్టమెంట్స్ న్యూ టెస్టమెంట్స్ పిల్లలు చెప్తారు సార్ ఇద్దరు అమ్మ ఇప్పుడు టైం ఉందా ఇప్పుడు మనకి తన లాస్ట్ లో అమ్మ లాస్ట్ లో సరే సరే
లాస్ట్ ఓకే నెక్స్ట్ కుట్టి అక్క ఓకే నా తల్లి తల్లి హోంవర్క్ కుట్టి బాగా చేసావు తల్లి యాక్చువల్లీ తల్లి నీ వెనకతల విండో నుంచి బాగా ఎక్కువ లైటింగ్ వస్తుంది అది రాకుండా చూసుకో నీ ఫేస్ కనిపించేలాగా పెట్టు నీ కెమెరా బాగుంది బాగా చేసావు వెరీ గుడ్ చాలా బాగుంది నీ ఐడియా వెరీ గుడ్ బాగా చేసావు తల్లి సూపర్ ఓకేనా నెక్స్ట్ రా తల్లి సుష్మా మాన్యత అండ్ నీరజ్ నానా నువ్వేం చెక్ చూపించు వెరీ గుడ్ నానా నీరజ్ బాగుంది సూపర్ డ్రా చేసావు బాగుంది సూపర్ చెల్లిది వెరీ గుడ్ మాన్యత బాగా చేసావు తల్లి వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ చాలా మంది వీడియోలు ఆఫ్ చేశారు ఆన్ చేయమని చెప్పక్క ఆ ఓకే నా చేయకపోతే వీడియోస్ ఆఫ్ చేస్తారు నానా ను స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోయి ఇంకా సరే నిసి చేసి తల్లి నిసి చేసి హోమ్ వర్క్స్ అరే నా దగ్గర ఇక్కడ స్టక్ అయిందిరా మీ దగ్గర ప్లే అయితే ఒకసారి చూడండి బ్లెస్సీ సుష్మ ఇప్పుడు ఓకేరా బాగుంది తల్లి బాగా చేశారు ఇద్దరు బాగుంది అక్క చూపించమను బాగుంది తల్లి బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ చేశారు బాగుంది ఈరోజు సాల్మన్ రాజు చక్రవర్తి రెడీగా ఉన్నాడు సాల్మన్ చక్రవర్తి అంకుల్ నెక్స్ట్ పాల్ రాజ్ అండ్ టీమ్ ఆ ఓకేరా ఇంకా వాళ్ళది స్పాట్ లైట్ అవ్వట్లేదు నెక్స్ట్ కి వెళ్తున్నాను ఆ ఓకేరా ప్రణీల్ రాజ్ నానా ఆ ప్రణీల్ రాజ్ బాగుంది నానా వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ రా సుష్మా ప్రిసిల్లా అండ్ పర్సిస్ ఆ ప్రిసిల్లా అండ్ పర్సిస్ ఆ బాగుంది తల్లి వెరీ గుడ్ బాగా చేసావు సూపర్ చేసావు వెరీ గుడ్ ఇంకా ఎవరైనా ఉన్నారా మీ దగ్గర హోంవర్క్ చేసిన వాళ్ళు ఓకే వెరీ గుడ్ తల్లి నెక్స్ట్ నెక్స్ట్ సుష్మా రాకేష్ అండ్ మేఘన నానా రాకేష్ అండ్ మేఘన హోంవర్క్ ఆ బాగుంది నానా రాకేష్ బాగా చేసావు వెరీ గుడ్ మేఘనా పేరు అమ్మా మేఘనా పేరు ఈ రోజు యాడ్ చేశానమాట మేఘనా రేపు వర్క్ చేస్తా మేఘనా కొంచెం పైకి లేచి నిలబడు నీ ముఖం చూపించు అదిగో మేఘనా అనమాట తను వాళ్ళ అక్క రాకేష్ అక్క రేపు మేఘనా కూడా చేసావమ్మా మేఘనా నువ్వు కూడా చేసావా చూపించు అది నీదా తమ్ముడుదా ఓకే నీదానా రాకేష్ అది మరి అక్క అక్క అక్కతో కూడా చేయించుదాన రేపు ఓకేనా రైట్ అమ్మా క్యారీ అన్ అమ్మా చూడమ్మా ఎవరమ్మా రెడ్మీ అన్నదాన్ని రెడ్మీ అన్నదాన్ని స్పాట్ లైట్ చేయనా సరే సరే రూత్ అండ్ జోసెఫ్ మళ్ళీ వద్దాం లేరా సుష్మా మళ్ళీ వద్దాం లే జియో సామ్జియాన్ అంటే సలమాన్ కింగ్ సామ్జియాన్ ది లాస్ట్ లో చూపిద్దాంలేరా ఓకే నానా బా చేశారు నానా ఐడియా బాగుంది వెరీ గుడ్ నానా బా చేశారు సూపర్ చేశారు వెరీ గుడ్ నానా సామ్జియాన్ ది లాస్ట్ లో హోంవర్క్స్ అందరు లాస్ట్ లో పెట్టి అప్పుడు తన చేత కాస్ట్యూమ్ అది చేస్తాను ఆల్బమ్ లాగా చేపించేద్దాం ఓకేనా లాస్ట్ లో చూద్దాం సాన్వి సాన్వి వెరీ గుడ్ తల్లి బాగుంది బాగా డ్రా చేసావు వెరీ గుడ్ సూపర్ చేసావు నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ సుష్మా సెలీనా తల్లి నీ మీ మొబైల్ ని మూవ్ చేయకండి నీ ఫేస్ కనిపించేలాగా పెట్టు నీ మొబైల్
నన్నా వీళ్ళు ఎప్పుడు కూడా ఆ బొమ్మ దగ్గర తీసుకు అంటే లైటింగ్ కోసం అక్కడ తీసుకెళ్తున్నట్టున్నారమ్మా మొన్న కూడా అలా చేశారు సార్ బాబు మీరు ఆ ఫిక్స్ మొబైల్ ఫోన్ మూవ్ చేయకూడదు బాబు మీరు అంటే ఎందుకు ఫోన్ హోంవర్క్ చూపించే టైంకి ఇలా తీసుకొస్తున్నారు కదా ఎందుకు అలా చేస్తారు మొబైల్ ఫోన్ ఎందుకు మూవ్ చేస్తారు అంటే యాక్చువల్గా అక్కడ లైటింగ్ సరిగ్గా లేదని ఇప్పుడు షాపులో కూర్చో అలా చేస్తారా అయితే ఇలాగే ఫిక్స్ ఇలాగే పెట్టండి ఇలా ఉంచండి కూర్చుంటా అంటే మొబైల్ ఫోన్ అక్కడే పెట్టాలి హోంవర్క్ అలా చూపించాలి మొబైల్ ఫోన్ మీరు మార్చకూడదు ఓకే ఓకే అలా ఓకే రైట్ అండి రైట్ అమ్మా దిరీష దివ్య పింకి వెరీ గుడ్ నానా బాగా చేశారు వెరీ గుడ్ ఇంకా మీ దగ్గర ఎవరైనా హోంవర్క్ చేస్తే రమ్మను అరే సేమ్ హోంవర్క్ చూపించమని కాదు తల్లి నువ్వు నీ అంతా నువ్వు చేస్తే చూపించు ఓకే 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 బాగుంది తల్లి వెరీ గుడ్ నాన్న బాగుంది వెరీ గుడ్ సూపర్ చేశారు నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ సుష్మా అమ్మా జాయిలిల్లి వచ్చారు ఇప్పుడు వాళ్ళని చూస్తాం అంకుల్ అంటే ముందు అయిపోయిన తర్వాత ఎవరిదైతే మిస్ అయిందో వాళ్ళందరిది చూస్తున్నాం కదా అంకుల్ అలాగ అంకుల్ మధ్యలో వాళ్ళది నెట్ ప్రాబ్లం వచ్చి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉంటారు ఓకే ఓకే రైట్ సుహానా అండ్ సుజయ్ అరే సుష్మా మధ్యలో శృతిది మిస్ అయింది అక్క నేను చేశాను తను లెఫ్ట్ అయింది మళ్ళీ ఆహా ఓకే రా సరే బాగుంది నానా సుహానా బాగా చేశారు వెరీ గుడ్ సుజయ్ నువ్వు కూడా చాలా బాగా చేసావు నానా సూపర్ చేస్తావు బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ సుష్మా విద్యాసాగర్ అండ్ మహిమ విద్యాసాగర్ అండ్ మహిమ బాగుంది నానా విద్యాసాగర్ బాగా చేసావు వెరీ గుడ్ మహిమ బాగుంది తల్లి బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ డ్రా చేశారు మెమరీ వర్స్ కూడా రాసారా వెరీ గుడ్ నాన్న బాగా చేశారు సూపర్ ఉంది బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ సుష్మా ఓకే నాన్న ఒకసారి నాన్న జాయింట్ లిల్లీ పైకి మళ్ళీ వద్దాం అంటే వీళ్ళది నాకు స్ట్రక్ అయింది మరి మీకు ఎలా ఉంది నాకు తెలీదు నాకు కూడా మొత్తం బ్లాక్ అయిందిరా సరే పిల్లలు ఇంకెవరైనా చూపించాలి అంటే ఒకసారి ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి జాయింట్ లిల్లీ పెట్టినాను ఒక్క నిమిషం అక్క పెడతాను స్టైలీ అని మీలోని పెడుతున్నాను ఓకే తల్లి స్టైలీ అండ్ మీలోని వెరీ గుడ్ బాగా చేశారు వెరీ గుడ్ తల్లి బాగా చేశారు వెరీ గుడ్ నానా సూపర్ చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ సుష్మా జాయింట్ లిల్లీ బాగా చేశారు నానా తర్వాత జాస్మిన్ అండ్ జెరుషా బాగుంది తల్లి వెరీ వెరీ గుడ్ నానా జాయ్ బాగా చేశారు నానా జాస్మిన్ అండ్ జెరుషా వెరీ గుడ్ తల్లి బాగా చేశారు వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ తల్లి బాగుంది ఒకసారి చేశారు బాగుంది జెస్సికా అండ్ రూత్ అమ్మ పెద్ద రెడ్ల జెస్సికా రూత్ చూడు పెద్ద రెడ్ల జెస్సికా రూత్ బాగుంది తల్లి జెస్సికా రూత్ బాగా చేసావు వెరీ గుడ్ బాగుంది సూపర్ చేసావు వెరీ గుడ్ అమ్మ కస్తూరి చేశారా మీరు కస్తూరి చేశారా కస్తూరి చూపించారా సమన్విత సమన్విత వెరీ గుడ్ తల్లి బాగుంది నాన్న వెరీ గుడ్ బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ సుష్మా కస్తూరి బాగా చేసావు తల్లి వెరీ గుడ్ నాన్న బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ డ్రా చేసావు బాగుంది వెరీ గుడ్ ఇంకా నెక్స్ట్ సుష్మా చూడండి యానీ గ్రేస్ అయిందా
అమ్మా యానీ గ్రేస్ అయిందా? అయింది అంకుల్. వీళ్ళే పెద్ద చార్ట్స్ లో చేశారు కదా, మరి ఎందుకు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు వాళ్ళు? మేబీ ఇద్దరే చూపించారా అంకుల్? ఈ బాబు చూపించలేదు, తమ్ముడు చూపించలేదు, అందుకని చేసింటారా? ఆహా సరే, ఓకే నెక్స్ట్. బాగుందినా? వెరీ గుడ్ మను. ఓహో మొత్తం ముగ్గురు కదా వాళ్ళు. అవును అంకుల్. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి. ఇంకా సమన్విత, సిహెచ్ సమన్విత వీళ్ళు చూపిస్తానన్నారు నాకు. జాయ్, రేచెల్ అండ్ సామ్యుల్. జాయల్, రేచెల్ అండ్ సామ్యుల్. భలే చెప్తున్నారు తల్లి మీరు. మెమరీ వర్సెస్ వెరీ గుడ్ మెమరీ వర్స్ చాలా బాగా చెప్తున్నారు నాన్న. నాన్న మీ హోంవర్క్ చూపించండి. ఆ డ్రా చేసావు, వెరీ గుడ్ నాన్న, బాగుంది. బాగుంది జోయల్. ఇంకా ఎవరన్నా చేశారా జోయల్? ఇంకా ఎవరన్నా చేశారా మీ టీమ్ లో? చూపించమను వాళ్ళని. రేచెల్ చేసింది, వెరీ గుడ్ నాన్న. రేచెల్ చాలా బాగుంది, వెరీ గుడ్. ఎవరన్నా ఉన్నారా? లేరా? వెరీ గుడ్ నాన్న, బాగా చేశారు. మెమరీ వర్స్ కూడా బాగా చెప్తున్నారు, వెరీ గుడ్, బాగా చేశారు నాన్న. నెక్స్ట్ రా సుష్మా, బాగుంది, వెరీ గుడ్. ఓకే అక్క. సమన్వితది, సమన్విత, సమన్విత బాగుంది తల్లి. తల్లి ఇటువైపు చూపించి, ఈ కెమెరాకి చూపించి, అటువైపు కాదు. ఆ బాగుంది నాన్న, వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ రా సుష్మా. ఇంకెవరైనా చేశారేమో. సామ్ జియోన్ కి వెళ్ళిపోనా ఇంకా? సరే సామ్ జియోన్ కి వెళ్ళిపో. అరే బ్లెస్సీ చూడలేదు మనం. ఐపెన్ చూస్తాం అక్క. ఆహా మీరు స్టార్టింగ్ లో చూసారు కదా. సారీ సారీ సారీ, నేను మధ్యలో వచ్చాను, మర్చిపోయా. తల్లి అభిషయ హ్యాండ్ రైజ్ చేసింది. ఓకే ఓకే నెక్స్ట్ చూద్దాం. లేకపోతే నానా నీ హోంవర్క్ చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. వీడియో ఆన్ చేయకపోతే చూపడం అవ్వదు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసినప్పుడు వీడియో ఆన్ చేయాలి. వీడియో ఆన్ చేస్తేనే మేము చూడగలము. శామ్ ఎలిషా బాగుంది తల్లి. శామ్ బాగా చేశారు నాన్న, వెరీ గుడ్, బాగుంది, బాగా డ్రా చేశారు, సూపర్. హలో రాజు గారు, బాగున్నారా? సల్మాన్ రాజు గారు బాగున్నారా? ఉండండి ఉండండి. ఓకే ఇప్పుడు అన్మ్యూట్ చేశాను. అందరూ సల్మాన్ రాజు గారికి సెల్యూట్ చేద్దామా? సల్మాన్ రాజు గారికి సెల్యూట్ చేద్దాం. సల్మాన్ రాజు గారు సెల్యూట్, సెల్యూట్ అయ్యో. సల్మాన్ రాజు గారు మీ డాడీ పేరేంటండి? రాజు గారు మీ డాడీ పేరేంటి? బాబోయ్, మీ డాడీ ఏం చేసేవారు వాళ్ళు చిన్నప్పుడు? మీ డాడీ చిన్నప్పుడు ఏం చేసేవారు? గొర్రెలు కాసేవాళ్ళు. బాబోయ్, మరి మీ డాడీ ఎప్పుడు రాజు అయ్యారు? కొలియాత్ని చంపినప్పుడు. అప్పుడా? వెంటనే రాజు అయిపోయాడా? చంపిన వెంటనే రాజు అయిపోయాడా? కొంతకాలం కొంచెం గ్యాప్ వచ్చాక. ఓకే, మరి ఎప్పుడు రాజు గారు ఒక విషయం అడుగుతాను, ఏమనుకోకండి. మీకు ఎంతమంది భార్యలు ఉన్నారు? రెండు. రెండు భార్యలేదా? అంతకన్నా ఎక్కువ. అంతకన్నా ఎక్కువ కాదు, 700 భార్యలాట, 300 ఉపపత్నులాట, మొత్తం 1000 మంది ఎలా మెయింటైన్ చేసేవారు రాజు గారు మీరు? మీకు మరి సల్మాన్ గారు మీరు ఏ ఏ పుస్తకాలు రాశారు? ఏమేమి పుస్తకాలు రాశారు? ఇంకా సాంగ్ ఆఫ్ సాంగ్స్, సాంగ్ ఆఫ్ సాంగ్స్, సాంగ్ ఆఫ్ సాంగ్స్ చెప్ప మళ్ళీ. సాంగ్ ఆఫ్ సాంగ్స్. తర్వాత ఇంకా ఇంకో పుస్తకం రాశారు, ఎక్లీసియాస్టిస్, ఎక్లీసియాస్టిస్,
మరి తెలుగులో సల్మాన్ గారు తెలుగులో చెప్పండి, మా పిల్లలు చాలా మంది తెలుగులో తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగులో చెప్పండి మీరు రాసిన పుస్తకాలు మూడు పేర్లు. సామెతలు చెప్పండి, మరి చెప్పించండి. మరి తెలుగులో చెప్పించండి అమ్మ, మూడు పుస్తకాల పేర్లు తెలుగులో చెప్పించండి. గీతాలు ఇంకా ఇంకొకటి ఎక్లిసియాసిస్ తెలుగులో ఏమంటారు? పెద్దోళ్ళు కూడా మర్చిపోయినట్టున్నారు. ప్రసంగి, ప్రసంగి కదా, వండర్ఫుల్. మరి సాల్మన్ రాజు గారు, ఒక ఒక రాణి గారు ఎప్పుడు మిమ్మల్ని చూడడానికి, మీరంటే చాలా ఇష్టం, రాణి గారి పేరు ఏంటి? శేబాదేశ ప్రాణి కదా, వండర్ఫుల్. ఎందుకు వచ్చి మీ దగ్గరికి వచ్చిందట, ఎందుకు వచ్చింది అసలు శేబాదేశ ప్రాణి, దేనికి వచ్చింది? టెంపుల్ చూడడానికి. అంతేనా, మీ జ్ఞానం ఎంతో తెలుసుకోవడానికి కాదా? వచ్చింది కదా, వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చింది మీకు? చాలా గిఫ్ట్లు తెచ్చిందా? చాలా గిఫ్ట్. మరి నువ్వు మీరు కూడా శేబాదేశ ప్రాణికి గోల్డ్ గిఫ్ట్ ఇచ్చారు కదా? వెరీ గుడ్. మరి చిన్న మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు చాలా ముసలైన తర్వాత విగ్రహారాధనలో పడిపోయారని బైబిల్లో ఉంది, మరి ఆ విషయంలో దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డారా? చాలా పెద్ద ప్రశ్న అది. ఓకే, ఎనీవే అమ్మ అందరు చప్పట్లు కొడదాం, అందరు చప్పట్లు కొడదాం. మరి సాల్మన్ రాజు అమ్మ పెద్దోళ్ళు ముందుకు రండి, పెద్దోళ్ళు మాట్లాడాలి అమ్మ, పెద్దోళ్ళు రండి మైక్ కెమెరా ముందుకు రండి అమ్మ. మరి సాల్మన్ ఉదయం ఎన్ని అమ్మ శామ్ ఉదయం ఎన్ని గంటలకు లేచాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎన్ని గంటలకు లేపారు శామ్ ని ఉదయం? 8:00 స్నానం చేసి వెంటనే తయారు చేస్తారు, అప్పుడే తయారు చేస్తారా? రెడీ అయ్యాడు అప్పుడే పాపం, అప్పటి నుంచి అలా కూర్చున్నాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్, మరి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని బాబుని తయారు చేశారు, కిరీటం ప్లాన్ చేసినందుకు వందనాలు. అయితే ఎప్పుడైనా మీరు క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ గురించిన నాలెడ్జ్, ఇన్డెప్త్ నాలెడ్జ్ కూడా ఇవ్వాలి, అదే వాళ్ళ పిల్లలకు ఉపయోగం అమ్మా. లైఫ్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే సాల్మన్ స్టోరీ అంతా చెప్పండి బాబుకి, ఏమా సాల్మన్ స్టోరీ అంతా చెప్పండి చక్కగా. సాల్మన్ చేతిలో కత్తి కూడా ఉంది బాబాయ్, కత్తి కూడా పట్టుకున్నాడు, చాలా బాగుంది, వండర్ఫుల్. కానీ ఎప్పుడు సాల్మన్ కత్తితో యుద్ధాలు చేయలేదు కదా, అది కూడా చెప్పండి. ఎందుకంటే దేవుడిచ్చే జ్ఞానం బట్టి ప్రపంచం యుద్ధం లేకుండానే మొత్తం చేయించాడు అనమాట. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. మరి శామ్సన్ కి వాళ్ళ పేరెంట్స్ కి మనం అందరం చెప్పలు కొడదామండి అందరూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్నయ్య, మీరు టైం తీసుకొని పిల్లలతో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫోటోలు పోస్ట్ చేయండి సండే స్కూల్ గ్రూప్ లో, పోస్ట్ చేయండి. పేరెంట్స్ మీరు ఫొటోస్ అన్ని వీలైతే చిన్న చిన్న వీడియోలు తీసుకోవడం పోస్ట్ చేయండి అమ్మా. ఓకే అమ్మా, రైట్, ఓకే, బ్లెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, రేపు ఎవరు రావాలి అనేది చెప్తాను నేను. రేపు ప్రణీల్, ఓకేనా ప్రణీల్? రేపు శామ్యుల్ లా వస్తాడు, ఓకేనా? దసక ఇంకెవరైనా హోంవర్క్ ఉందేమో ఒకసారి అడిగేసి ఒకసారి అనౌన్స్ చేయమ్మా. కెమెరా దరపెట్టు మనం, కెమెరా దరపెట్టు మనం. ఓకే నానా, ఇంకెవరైనా మీ హోంవర్క్స్ ఒకవేళ మేము చూడకపోతే ఒకసారి కెమెరా దగ్గర పెట్టండి, మేము చూస్తాం. ఆమీ అండ్ ఎమిలీ, ఓకే, బాగుంది నానా. ఆమీ బాగుంది, వెరీ గుడ్, బాగుంది నానా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఓకే అభినవ్ అండ్ ఆరాధ్య వెరీ గుడ్ తన్నన ఇందాక మనం ఆరాధ్య ఆరాధ్య చూసాము ఓకే అభినవ్ చూపిస్తున్నాడు ఇప్పుడు ఓకే వెరీ గుడ్ అభినవ్ వెరీ గుడ్ నన్న బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది ప్రణీల్ సారీ ప్రమీల ప్రమీల ప్రమీల్ అభియా మాథ్యూ వీళ్ళు బాగుంది నాన్న వెరీ గుడ్ నన్న బాగా చేశారు వెరీ గుడ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపిద్దరులే నాగండి నాగండి ఒకళ్ళ తర్వాత ఓకే వెరీ గుడ్ నన్న ఇప్పుడు నువ్వు చూపించు ఇప్పుడు నువ్వు చూపించు తల్లి వెనకతులు ఉన్నావు కదా నువ్వు చూపించు ఇప్పుడు బాగుంది వెరీ గుడ్ తల్లి నాన్న బాగా చేశారు నాన్న సూపర్ చేశారు ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూడండి రా మోక్షిత అండ్ మోక్షజ్ఞ మోక్షిక అండ్ మోక్షజ్ఞ నాన్న బాగా చేసావు నాన్న వెరీ గుడ్ బాగా చేశారు సూపర్ డ్రా చేశారు బాగుంది వెరీ గుడ్ ఇంకా ఎవరైనా ఉంటే మీ కెమెరాస్ దగ్గరికి మీ హోంవర్క్ తీసుకొస్తే ఒకసారి మేము చూస్తాం ఓకేనా ఓకే అక్క నెక్స్ట్ ఇంకా ఎవరు లేరు ఓకే నీలరాజ్ నాన్న వెరీ గుడ్ నాన్న మీ హోంవర్క్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ నాన్న ఓకే నాన్న ప్రణీల్ రేపు నువ్వు ఫ్యాన్సీలో ఫ్యాన్సీ డ్రెస్ లైక్ శామ్యూల్ గా నువ్వు వస్తావు ఓకేనా ఓకేనా ఓకే సరే రేపు మనం ప్రణీల్ని చూద్దాం ఓకే పిల్లలు సునీల్ అక్క చెప్పరా సునీల్ అక్క మరి మా పిల్లలు అంత బాగా హోంవర్క్ చేశారు కదా మరి వాళ్ళు క్లాప్స్ కొట్టవా కొట్టండి ప్లీజ్ ఏం క్లాప్స్ కొడతాం చెప్పు వాటర్ క్లాప్స్ కొడదాం ఇవేళ ఓకేనా అందరు పిల్లలు రెడీగా ఉన్నారా బుడింగ్ 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 వెరీ గుడ్ సూపర్ చేస్తున్నారు వెరీ వెరీ గుడ్ ఓకే పిల్లలు మీకు ఈ రోజు రోజు మనకి ఒక సర్ప్రైజ్ ఉంటది కానీ ఈ రోజు తెలుసా పిల్లలు మీకు డబుల్ సర్ప్రైజ్ డబుల్ సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలి అని అంటే మీరు లాస్ట్ వరకు ఉండాలి ఓకేనా లాస్ట్ వరకు ఉంటారా మరి మెసేజ్ అయిన తర్వాత కూడా మీరు ఉండాలి అప్పుడే మీకు ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుస్తుంది ఓకేనా ఓకే మరి మనకు రోజు సర్ప్రైజెస్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు నిమ్మక్క నిమ్మక్క కదా మరి ఈ రోజు మనకి ఏం సర్ప్రైజ్ తీసుకొచ్చారు చూద్దామా నిమ్మక్క మా పిల్లల కోసం మీరు ఈ రోజు ఏం సర్ప్రైజ్ తీసుకొచ్చారు హలో ప్రైజ్ కలర్ పిల్లలు చాలా సంతోషం మీరు అందరు చాలా 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 బాగా వర్క్ చేశారు ఈరోజు మనకి మా ఇంటికి వచ్చిన గెస్ట్ కూడా మీ వర్క్ అంతా చూసారు పిల్లలు చాలా సంతోషం ప్రతిరోజు మీరు అలా చేస్తున్నారు ఈ రోజు కూడా కొత్త గెస్ట్ ని కలుద్దామా మరి అయితే కలుద్దామా వెళ్ళిపోదాం పిల్లలు ఆర్ యు రెడీ
ఓకే పిల్లలు, జోకర్ బాబు అయితే ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? గర్ల్ ఫేసెస్ ఎవరు కనిపించకూడదు. ఎవరైనా ఒకరు తీసుకురా. జోకర్ బాబు అయితే ఈరోజు ఎవరు మాట్లాడతారు? ఓకే, స్టైలియన్ మిలోని మాట్లాడతారు ఈరోజు. జోకర్ బాబాయ్తో మాట్లాడతారా స్టైలియన్ మిలోని? ఓకే, అక్క స్పాట్ లైట్ ఆన్ చేయనా? చాలా సంతోషం అండి. మీతో జోకర్ బాబు మాట్లాడాలనుకుంటారు. మీరు ఏమైనా జోకర్ బాబు అడగాలనుకుంటారా? పిల్లలు అడగండి. మరి జోకర్ బాబు మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడే లోకల్ లో ఉంటా. లోకల్ లోకల్ మరి మీకు కరోనా వైరస్ రాదా? నాకు రాదు కరోనా వైరస్. ఎందుకంటే నేను ఎవరి దగ్గరని ఎవరిని దగ్గరికి వెళ్ళి ఉండను. నేను దూర దూరంకి ఎలా చూస్తానన్నమాట. రోజు రోజు నేను మంచిగా హ్యాండ్ వాష్ అయి చేసుకొని చాలా నీట్ గా ఉంటాను నేను. అంతే నాకు కరోనా వైరస్ రాదు. ఇంకా నాతో ఏసే ఉన్నారు కాబట్టి నాకు అసలు రాదు కరోనా వైరస్. ఇంకా ఎవరున్నారు? జాయిన్ లిల్లీ ఉన్నారు దీంట్లో. వాళ్ళు హోమ్వర్క్స్ చాలా బాగా చేస్తున్నారు అంట కదా. ఓకే పిల్లలు, మిల్లోని బాయ్ బాయ్. ఓకే జాయిన్ లిల్లీని కలుద్దామా? ఈ రోజు జాయిన్ లిల్లీ హోంవర్క్ ఎలా చేస్తారో జోకర్ బాబు చూసారా పిల్లలు? వస్తాం బాబాయ్, వాళ్ళతో మాట్లాడదా? మళ్ళీ చూద్దామా? నిజంగా నేనైతే చూడలేదు కానీ ఇంకా చూసావా బాబా? ఎక్కడ చూసాను. పిల్లలు ఒకసారి చూపించండి, దగ్గరగా చూపించాలి. ఇంకొకసారి దగ్గరగా. సూపర్ సూపర్. వావ్, మనం కూడా అలాగే ఇతరులకి సహాయం చేయాలి పిల్లలు. వాళ్ళు చూడండి కొండల్లో ఎలా వేస్తున్నారు. చెప్పగానే పని చేయాలన్నమాట పిల్లలు. గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అయితే చెప్పగానే వాళ్ళు ఎలా చేసే చెప్పగానే చేశారు. మనం కూడా అలాగే చేయాలి పిల్లలు. చాలా బాగుంది కస్తూరి కూడా, చాలా బాగా హోంవర్క్ చేసింది అంట ఈ రోజు జోకర్ బాబా. ఏంటి, అందరిని చూస్తూనే ఉన్నాం అందువలగా. ఓకే కస్తూరి, మీ హోంవర్క్ అంటే చూపించు ఒకసారి. నువ్వు కూడా బాగా చేసావా? ఎవరు హెల్ప్ లేకుండా నేను చేస్తావా? అది ఆ కుండలో ఏంట పేపర్లు ఏంటి అక్కడ? ఆ కుండలో పేపర్లు ఏంటవి? అవేంటి? వెరీ గుడ్, నిజంగా చాలా బాగా చేస్తుంది కదా. ఓకే బ్లెస్ అక్క, ఈరోజు వీళ్ళిద్దరికి ఒక డబుల్ స్టార్ వాళ్ళని వేసుకోమని చెప్పు బ్లెస్. వాళ్ళ బుక్ మీద త్రీ స్టార్స్ వేసుకోమని చెప్పు. అట్లా ఎవరికి ఎక్కువ ఎక్కువ స్టార్స్ వస్తాయో చివరికి చూద్దాం పిల్లలు. ప్రతి రోజు కూడా జోకర్ బాబా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, సరేనా? కస్తూరి, నీ నోట్స్ లో ఈ రోజు డేట్ వేసుకొని త్రీ స్టార్స్ వేసుకోండి. జాయిన్ లిల్లీ, మీరు కూడా మీ నోట్స్ లో త్రీ స్టార్స్ వేసుకోండి. ఇంకా ఎంత మంది అలాంటి స్టార్స్ సంపాదించబోతున్నారు? ఓకే జోకర్ బాబా, ఏంటి తనకి డాన్స్ వేస్తారు? మీరు డాన్స్ ఇస్తూ ఉంటాను. ఓకే ఓకే, మా పిల్లలకి మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలు మీరు కూడా రోజు ఇంట్లో ఇలాగే డాన్స్ వేయండి పిల్లలు, అప్పుడు ఎక్సర్సైజ్ అవుతుంది. అసలే మన ఇంట్లో ఉంటే పొట్టం వచ్చేస్తుంది కదా. అందుకంటే ఎక్సర్సైజ్ చేసి మంచి ఎనర్జెటిక్ అయి మళ్ళీ స్లమ్ గా ఎప్పుడు లాగా అయిపోతాం పిల్లలు. ఓకే జాకర్ బాబాయ్, చాలా సంతోషం జాకర్ బాబాయ్. ఈ రోజు మా పిల్లలు మ్యాజిక్ షో ఏమి చేయలేదు ఏంటి బాబాయ్? ఈ రోజా? ఈ రోజు ఏమి చేయలేదు. నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా మంచి మ్యాజిక్ షోస్ చేస్తాను. ఓకే చాలా సంతోషం జోకర్ బాబాయ్. మరి పిల్లలు మన దగ్గరికి మళ్ళీ వచ్చినప్పుడు మ్యాజిక్ షో చేయడానికి ఇష్టపడుతున్నారు జోకర్ బాబాయ్. అప్పటి వరకు మనం చూస్తూనే ఉందామా జోకర్ బాబాయ్? అప్పుడు కలుద్దామా పిల్లలు? బాబు చూడు జోకర్ బాబు ఎట్లా డాన్స్ వేస్తున్నాడు. పిల్లలు మీరు కూడా ఇంట్లో ప్రతి రోజు అట్లాగనే కూర్చొని హోంవర్క్ చేస్తూ అలాగే టీవీ ముందు కూర్చోవడం కాదు, కానీ సాయంత్రం సమయంలో ఆట పాటలు కూడా మనం ఉంటే మనం ఎనర్జెటిక్ గా ఉంటాం కదా పిల్లలు, సరేనా? అలాగే మనం ప్రతిరోజు జోకర్ బాబాయ్ అలా అలర్చేయడు కదా మా పిల్లలతో మాట్లాడదమ్మా. జోకర్ బాబాయ్ ఎప్పుడు అలర్ట్ చేస్తుంటాడమ్మా? అలా కాదు జోకర్ బాబాయ్, అలర్ట్ చేస్తుంటే కూడా పిల్లలు అలా చూస్తే కూడా వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి కదా. అవన్నీ చెప్పరా మీరు? మీరు ఇలాగే ఉంటారా ప్రతిరోజు? వెళ్ళిపడ్రావాలైతే మాకు ఇది పెళ్ళే పెళ్ళే ఆడ
అల్లర్ట్ చేస్తే ఇలానే ఉంటారు కదా, కానీ అలర్ట్ చేయకుండా కూడా మనం మంచిగా చెప్పిన మాట వింటే అల్లరి జోకర్ బాబాయ్ మనకు వద్దు కదా పిల్లలు, కావాలా మీకు అల్లరి జోకర్ బాబాయ్ కావాలా? ఓకే సరే పిల్లలు, మనం ఈ రోజు మనం ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం ఈ రోజు, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, హోంవర్క్ చేయాలి, అంతేకాకుండా మనం ఎనర్జెటిక్ గా ఉండడానికి చక్కటి ఆహారం తింటూ ఎక్సర్సైజ్ కూడా చేయాలి పిల్లలు. అలా చేద్దామా, మన స్లిప్ గా తయారైపోయిన పిల్లలు మీరు చక్కగా యాక్టివ్ గా ఉండాలి. మళ్ళీ మన కరోనా వైరస్ అయిపోయినా మనం బయటకు వెళ్తాం కదా, సంతోషంగా సువార్త మనం ప్రకటించాలంటే మనం హెల్దీగా తయారవ్వాలి పిల్లలు. అలాగే మనం ఉందామో దేవుడు అలాగే మన అందరికి సహాయం చేయండి అక్క. ఓకే మరి ఓ టు బ్లెస్ యూ అక్క, బాయ్ పిల్లలు. పిల్లలు మనకి జోకర్ బాబాయ్ భలే వచ్చి భలే సంగతులు చెప్పారు కదా, థ్యాంక్ యూ నిమ్మక్క, థ్యాంక్ యూ సో మచ్. సరే మనకి బాయ్ బాయ్. ఓకే సరే పిల్లలు, సుష్మక్క సుష్మక్క చెప్పక్క, మాకు గేమ్ ఆడి చాలా రోజులైంది, మాకు గేమ్ ఆడిస్తావా? చాలా మిస్ అవుతాం అక్క యాక్టివిటీని, మేము బోల్డ్ మిస్ అయ్యాము. పిల్లలు ఎంతమంది, వావ్ చాలా మంది యాక్టివిటీని మిస్ అయ్యారు, కొంతమంది రెండు చేతులు ఎత్తేస్తున్నారు. అయితే ఈరోజు పెట్టేద్దాం యాక్టివిటీ. పెట్టేద్దాం అక్క. ఓకే అక్క, మరి పిల్లలు ఇప్పుడు వరకు అయిన లెసన్స్ అందరికి గుర్తున్నాయి కదా, అందరికి గుర్తుంటే మీ థమ్స్ అప్ చూపించాలి. వావ్ చాలా మంది చూపిస్తున్నారు. ఓకే మరి ఇప్పుడు వరకు అయిన లెసన్స్ మీదే ఈ యాక్టివిటీ. ఏంటో చెప్పనా, నేను మీకు లెసన్ నేమ్ చెప్తాను, లెసన్ నేమ్ చెప్పినప్పుడు ఆ లెసన్ లో ఏదైనా దానికి సంబంధించిన థింగ్ తీసుకురావాలి, ఓకేనా? అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయాలా? అర్థమైతే ఇంకోసారి చెప్తున్నాను, ఇంకోసారి చెప్తున్నాను. ఓకే నేను లెసన్ నేమ్ చెప్తాను, ఇప్పుడు వరకు అయిన లెసన్స్ అన్నిటి నుంచి లెసన్ నేమ్ చెప్తాను, దానికి సంబంధించిన థింగ్ తీసుకురావాలి, ఓకేనా పిల్లలు? వస్తువు తీసుకురావాలి, దానికి సంబంధించిన వస్తువు, ఏదన్నా ఒక వస్తువు, ఓకేనా? ఓకే అందరు మరి రెడీగా ఉన్నారా? చూడండి లెగిసి వెళ్తున్నప్పుడు కొట్టుకోకండి, పరిగెట్టకండి, స్లోగా వెళ్ళి స్లోగా తీసుకురండి, ఎందుకంటే అందరివి చూపిస్తాం, ఓకేనా? అందరు రెడీగా ఉన్నారా? మరి ఆర్ యు రెడీ? ఓ yes Jesus. ఓకే మరి నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, అడగల పిల్లలు? అడిగేనా? రెడీగా ఉన్నారా అందరూ? ఓకే విలియం కేరీ, బైబిల్ తెచ్చింది జయంత్, జయంత్ బైబిల్ తెచ్చింది. అభిషేక తెచ్చింది, స్టైలీ మిలోని, బ్యూలా, జయంత్ అండ్ సోనిక, హదస్స, నిస్సి, ప్రకాష్, ఓ చాలా మంది తెచ్చారు, వెరీ గుడ్, చాలా ఫాస్ట్ గా ఉన్నారు పిల్లలు, మీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఓకే మరి వెరీ గుడ్, ప్రతి ఒక్కరు తెచ్చారు బైబిల్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? రెడీగా ఉండాలి మరి, అందరు రెడీ కదా? సర్వాంగ కవచం, ఆర్మర్ ఆఫ్ గాడ్. ఓకే అమ్మ స్క్రీన్ షేర్ చేస్తావు సుష్మా, దేనికి
ఓకే వెరీ గుడ్ పిల్లలు అందరూ చాలా చక్కగా చూపిస్తున్నారు అంటే చాలా కుద్గా ఉన్నారు చేసిన క్రాఫ్ట్స్ అన్ని వావ్ చూసారా పిల్లలు ఎంత బాగా ఎక్కుపడ్డాయో మీరు అలాగే అన్ని దాచుకోవాలి మీరు చేసిన హోంవర్క్స్ అన్ని వెరీ గుడ్ అందరూ తీసుకొచ్చారు వావ్ సునీల్ అక్క చూసారా అక్క ఎంత బాగున్నాయో చూసాను రా సుష్మా బాగుంది అందరికి అందరూ క్రాఫ్ట్ ఎంత జాగ్రత్తగా దాచుకున్నారో పిల్లలు వెరీ గుడ్ పిల్లలు నేను ఎవరిని స్పాట్లైట్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు అందరివి చూడాలంటే టైం పట్టేస్తుంది కాబట్టి ఇక్కడ అందరిని అందరూ చూస్తారన్నమాట ఓకేనా ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా రెడీగా ఉన్నారా పిల్లలు ఎవరో ఇంకా ఎవరు రెడీగా లేరు ఓకే రెడీగా ఉన్నారా పిల్లలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మీకు ఆంటీ 4 డేస్ ప్రేయర్ చెప్పారు కదా అందులో ఫస్ట్ డే ప్రేయర్ థింగ్ దానికి సంబంధించిన థింగ్ ఏమైనా తీసుకురండి థింగ్ అనర్థం వస్తువు అనమ్మా ఓకే వస్తువు ఓకే ఎవరు వాళ్ళు చేసిన హోంవర్క్స్ తీసుకొస్తున్నారు వావ్ చూసావా మా పిల్లలు ఎంత స్పాంటేనియస్ గా ఉన్నారో అక్క చాలా ఇంత ఇలా అడగానే అలా తెచ్చేస్తున్నారు చాలా ఫాస్ట్ గా ఉన్నారు అక్క వెరీ గుడ్ పిల్లలు వెరీ గుడ్ వావ్ పిల్లలు వావ్ నువ్వే క్వశ్చన్ అయినా అడుగు మేము ఆన్సర్ చెప్తాం అక్క నువ్వే క్వశ్చన్ అయినా అడుగు నిజమేనా పిల్లలు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పేస్తారా చెప్పేస్తారంట అక్క వావ్ చాలా మంచి పిల్లలు అక్క వావ్ ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా పిల్లలు డల్ అయిపోయారు పిల్లలు నేను డల్ అయిపోతాను నేను క్వశ్చన్ అడగను ఇంకా మీరు అందరూ చాలా డల్ అయిపోయారు చూడక్క పిల్లలు ఎవరు వెళ్దామక్క అనట్లేదు చేయి చూపించట్లేదు ఇందాకేమో ఇలా ఎగిరి గంతేశారు ఇప్పుడు ఎవరు రియాక్షన్ ఇవ్వట్లేదు నీకు వాళ్ళ రియాక్షన్ కావాలి అంతే కదా పిల్లలు అందరూ ఒకసారి ఓ ఎస్ ఎస్ జీసన్ గట్టిగా రండి నేను అన్మ్యూట్ చేస్తాను అందరిని అందరూ రెడీ 1 2 3 అందరూ ఒకసారి గట్టిగా సుష్మా కి వినిపించాలి మా పిల్లల వాయిస్ అవునక్క చాలా మంది ఎంత గట్టిగా అరిసారు నాకు వినబడింది నేను అడుగుతాను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను డోంబి లెసన్ డోంబి వావ్ ఓకే చాలా మంది మెమరీ వర్సెస్ చూపిస్తున్నారు వీలైతే వస్తువు చూపించాను నానా అందరూ వస్తువు అరే అది స్పాట్లైట్ చేసుకో ఓకే అక్క పిల్లలు మరి మీకు ఇప్పుడు మీ అందరి రియాక్షన్ నేను చూపిస్తాను చూడండి పిల్లలు ఓకే చూసారా అందరూ కనబడుతున్నారా ఏంటి ఇప్పుడు చూపించండి అందరూ
ఇప్పుడు ఎవ్వరు నేను కనబడట్లేదు అని ఎవ్వరు ఫీల్ అవ్వరు. వావ్ బ్లెస్సి, ఏందిచ్చో బ్లెస్సి? అంబి బకెట్ తో నీరు తెచ్చా. బకెట్ తో నీరు తెచ్చింది బ్లెస్సి. బకెట్స్ కూడా తీసుకొచ్చారు. వెరీ గుడ్ నానా. ఇంకా ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా పిల్లలు? నెక్స్ట్ క్రాస్ లెసన్ సిలువ. మీకు బెన్నీ అన్నే చెప్పాడు కదా ఆ లెసన్. సుష్మా ల్యాప్టాప్ లో ఫుల్ స్క్రీన్ పెట్టుకో. పెట్టాను అంకుల్. ఓకే. వావ్ తీసుకొచ్చారు, క్రాస్ తీసుకొచ్చారు. వెరీ గుడ్ నానా, బాగా చేస్తున్నారు, బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు సుష్మా. అక్క కదా చాలా, నువ్వు మిస్ నువ్వు చూసావా అక్క పిల్లలు ఎంత గట్టి ఓ ఎస్ ఎస్ జీసస్ అని అంటారు. విన్నాను. ఓకే అక్క, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా. ఓకే లాస్ట్ క్వశ్చన్ పిల్లలు, ఓకేనా? మరి లాస్ట్ క్వశ్చన్ కి మరి అందరు రెడీగా ఉన్నారా? మళ్ళీ ఇంకోసారి ఓఎస్ ఎస్ జీసస్ అని చెప్దామా? ఆర్ యు రెడీ? ఓకే లాస్ట్ క్వశ్చన్. నాకు తెలిసి అందరి దగ్గర ఉంటాయి ఆరు రాతి బాణాలు. చూపిస్తున్నారు వాళ్ళు క్రాఫ్ట్ ఎంత చక్కగా చూపిస్తున్నారు సుష్మా. పాట్స్ కూడా చూపిస్తున్నారు అక్క. చాలా 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 హ్యాపీగా ఉన్నాను అక్క. వెరీ గుడ్ నానా, చాలా మంచిగా చూపిస్తున్నారు. వెరీ గుడ్, బాగా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే చాలా బాగుంది పిల్లలు, అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. వావ్ ఓకే, మరి ఇంకా ఇదే గేమ్ మళ్ళీ రేపు ఆడదాము, ఓకేనా పిల్లలు? ఓకేనక్క, వెరీ గుడ్, అందరు చాలా చక్కగా ఉన్నారు. వెరీ గుడ్. అవునక్క. ఓకే బ్లెస్సీ అక్క. వీడియో స్టార్ట్ చేయాలరా బ్లెస్సీ? నువ్వు నిన్న స్పాట్లైట్ చేయడానికి అవడం లేదు బ్లెస్సీ. ఓకే, నీది నెట్ ఏదైనా ప్రాబ్లం అయితే ఓకే. మేము అయితే మనం పిల్లలు అందరూ ఇవాళ యాక్టివిటీ చాలా చాలా బాగా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. సో అయితే ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ వన్ ఏంటి, లెసన్ కదా. లెసన్ నేర్చేసుకున్నాం. నిమి అక్క మనకి మంచి లెసన్ నేర్పించడానికి రెడీగా ఉన్నారు. ఓటు నిమి అక్క. ఓకే పిల్లలు, చాలా 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 సూపర్ గా ఆడారు పిల్లలు, చాలా బాగుంది. మీ అందరి కొరకు బిల్డింగ్ క్లాప్స్ కొడదామా పిల్లలు? రెడీ, 1 2 3 4 5 6 7 8 9 10. చాలా బాగుంది. ఇంకా మీరు చాలా 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 బాగా చేశారు. మీ వర్క్ అంతా మీ దగ్గర పెట్టుకున్నారు నిజంగా. మరి రేపు కూడా కొత్త ఆటతో మనం కలుద్దాం. మరి సుష్మ అక్క రేపు ఏ గేమ్ తీసుకొస్తుందో మనం చూద్దామా, సిద్ధంగా ఉందాము మరి. కానీ పిల్లలు ఇప్పుడు మన లెసన్ లోకి మనం నేర్చుకుందామా, క్రొత్త లెసన్ నేర్చుకుందామా పిల్లలు? విందామా, చూద్దాము, విందాము, నేర్చుకుందాము, చేద్దాం పిల్లలు. సరేనా, మరి సిద్ధంగా ఉన్నారా? అయితే వచ్చేయండి పిల్లలు నాతో పాటు. ఓకే ఆంటీ చెప్పండి. ఆంటీ బ్లెస్సీది నెట్ ప్రాబ్లం ఏదో వచ్చిందా ఆంటీ? చెప్పండి ఆంటీ. అక్క బెన్ అన్నే. ఓకేనా? ఓకేనా ఆంటీ, స్పాట్ లైట్ చేసాను ఆంటీ.
ఓకే నాంటి మాట్లాడండి. పిల్లలు ప్రైస్ తలాడ్ పిల్లలు చాలా సంతోషంగా మేము లండన్ చూస్తే, నేను కూడా చిన్న పిల్లలు అయితే నేను కూడా హోంవర్క్ చేయాలని చాలా ఆశగా ఉంది. మీకంటే ముందు నేను కూడా వచ్చి అందరి పరిపూర్ణ చూపించాలని ఆశ ఉంది పిల్లలకి. కానీ నేను ఇలా పెద్దదాన్ని అయితే కదా చేయలేకపోతున్నాను. అందుకనే మరి సమయం ఉన్నప్పుడు మనం చేసుకోవాలి, చిన్న పిల్లగా ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సి అంటే నేర్చుకోవాలి, పెద్ద వాళ్ళైన ఇతరులకు మనం నేర్పించాలి. దేవుడు మీకు మంచి సమయాన్ని ఇప్పించాడు ఇంత దగ్గర తీసుకోవడానికి కదా. రేపు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే ఏమో స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతారు, హోంవర్క్ చేయడానికి మీకు టైం ఉండదు, మరి ప్రార్థన చేసుకునే టైం ఉండదు, వాకింగ్ చేసే టైం కూడా ఉండదు కదా పిల్లలకి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం చక్కగా సద్వినియోగపరుస్తున్నాం. చాలా మంకులు భలే టైం మనకి ఇచ్చారు కదా పిల్లలకి, అందరూ ఎంజాయ్ చేద్దామా. ఓకే, ఎవరైతే ఈ రోజు వాక్యం నేర్చుకోవాలి, దేవుడు నాతో మాట్లాడాలనుకుంటారో వాళ్ళందరూ ఒకసారి మీదం చేద్దాం. 1 2 3 కళ్ళు మూసుకుందాం పిల్లలు, నాతో మాట్లాడేసేయాలి, మాట్లాడదాం. సకల ఆశీర్వాదాలకు కారణమైన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. యొక్క ఉదయ కాలంలో మీ సన్నిధిలో చేరి ప్రభువా, మేము వాక్యం నేర్చుకుని వచ్చిందిగా. మీరు నాతో మాతో మాట్లాడండి ప్రభువా, మేము సరిచేయండి ప్రభువా. మీకు ఇష్టమైన బిడ్డలుగా మీరు ముందుకు సహాయం చేయండి. చేయవలసిన ప్రతి బిడ్డని కూడా మీరు జీవించి ఆశీర్వదించండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తుంది. మా కొరకు రాలైన ప్రభువాని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 3 2 1 ఓకే పిల్లలు, చేస్తారు ప్రతిరోజు మీరు 1 అంటే ఏం చేయాలి, మోకరించాలి. 2 అనగానే రెండు చేతులు జోడించాలి. 3 అనగానే మనం కళ్ళు మూసుకోవాలి. మళ్ళీ 3 అనగానే కళ్ళు తెరవాలి. 2 అనగానే చేతులు కింద పెట్టాలి. 1 అనగానే కూర్చోవాలి. ప్రతిసారి కూడా మనం ఇది ఫాలో అవ్వాలి పిల్లలు, సరేనా. ఇప్పుడు మనం నేర్చుకునే పాటకు మరి లెసన్ ముందుగా ఒక చిన్ని పాట పాడాలి మేము అనుకుంటున్నాం. చాలా మన అన్నా, హలో చెప్పండి ఆంటీ. అన్నా చాలేం అంకుల్ ఆంటీ, ఆ అంకుల్ ఒక్క నిమిషం ఆంటీ. చాలేం అంకుల్, అంకుల్ లేరు అనుకుంటా ఆంటీ. అంకుల్ లేరా? ఇందాక కాల్ వచ్చింది, మాట్లాడడానికి వెళ్ళినట్టున్నారు. అయితే సరే, మళ్ళీ అంకుల్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పాట విందాం. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు, సరేనా పిల్లలే. ఓకే, మరి వాక్యంలో మరి ముందుగా ఒకసారి చిన్న వాక్యాన్ని మనం బైబిల్లో చదువుకున్న తర్వాత మనం లెసన్ ఏంటో విందాం పిల్లలు. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. మనం ఒకసారి చూద్దాము, యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. ఓకే పిల్లలు, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపబడతారని మనకు తెలుస్తున్నాం కదా. అయితే మనం ఈ రోజు మరి ఆది కాండంలో 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయము రాబడిన నోవహు గారి మనం తెలుసుకోవాలి. దేవాది దేవుడు సృష్టి అంతా క్రియేట్ చేసేస్తారు. ఆదాము అమ్మలు వాళ్ళ పిల్లలు పిల్లలు అలా ఆడుకుంటేస్తారు. ఈ యొక్క అంతని భూమి అంతా నిండిపోయింది. ఆ సమయంలోనే మరి నోవహు గారు కూడా ఉన్నారు పిల్లలు. మరి నోవహు కూడా దేవునితో నడిచిన వాడు. నోవహు మరి ఎప్పుడు దేవుని మాటలు వింటూ దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తా ఉండేవాడు. అయితే ఈ లోకం అంతా కూడా భయంకరమైన పాపంతో నిండిపోయింది. ఈ పాపంతో నిండిపోయినప్పుడు ఒకసారి దేవాది దేవుడు మరి నోవహు గారిని రోజు చూస్తారు. ఎందుకంటే ఆయన రోజు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుకున్నారు, దేవునికి లోబడి ఆయన మాటలు వింటూ ఉన్నారు పిల్లలు. అయితే దేవాది దేవుడు ఒక రోజు ఆదాము గారితో మాట్లాడదామని అనుకున్నారు. ఆదాం మరి మంచిగా చట్టేవో పని చేసుకుంటా ఉన్నప్పుడు చూస్తున్నాడు, నోవహు పిల్లలు మీకు కనిపిస్తుందా? ప్రసీ కొంచెం దగ్గరికి పెట్టండి ఆంటీ, కొంచెం కెమెరా దగ్గరికి పెట్టమనండి. ఓకే, మరి ఆ రోజు దేవుడు మరి నోవాహు పిలిచాడు. నోవాహు లోకమంతా పాపంతో నిండిపోయింది, మరి ఏం చేయాలి, నీ కొరకు ఒక పెద్ద ఓడను నిర్మించాలి, మరి పెద్ద వర్షం రాబోతుంది అని చెప్పేసి అన్నప్పుడు నోవాహు వెంటనే సరే అని చెప్పాడు పిల్లలు. దేవుడు మాట్లాడతాడు నోవాహుతో కదా, పెద్ద ఓడను మీరు నిర్మించాలి అని చెప్పేసి అన్నప్పుడు సరే సరే. ఆ రోజు నుంచి నోవాహు తనకి భార్య, 3 కుమారులు 3 కోడళ్ళు, మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కలిపి 8 మంది ఉన్నారు పిల్లలు. చాలా చక్కగా ఆ 8 మంది కూడా దేవుని మాటకు లోబడ్డారు. ఒక్కలే కదా నీతో చెప్పారు కాబట్టి నువ్వే చేసుకో అనకుండా
కుటుంబం అంతా కూడా దేవుని మాటకు లోబడి వాళ్ళందరూ కలిసి దేవుడు ఏం చెప్పాడంటే మత్స్యకి సారకము రాను అని ఆ అడవుల్లోకి వెళ్ళి ఆ చెట్టు యొక్క మరి ఆ చెట్టును కట్ చేసుకుని దాంతో పెద్ద ఓడ నిర్మించింది అని చెప్తుంది పిల్లలు. నిజంగా ఆ రోజు మనం ఈ రోజు ఏదన్నా అప్పుడు చేయాలంటే చిన్న హోంవర్క్ చేయడానికి ఒక రోజంతా స్పెండ్ చేస్తాం కదా, అంత పెద్ద ఓడ నిర్మించాలంటే ఎన్ని రోజులు ప్రయాసపడాలి పిల్లలు. అయితే ఆ ఓడలో ఉండడానికి నువ్వు నేనే కాదు పిల్లలు, మరి వాళ్ళ కుటుంబం ఏంటి అందరూ కూడా యెహోవా నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ బోట్లోకి ఆ యొక్క పెద్ద షిప్ లోకి రావాలని దేవుడు చెప్తున్నాడు కదా. పెద్ద ఓడ కట్టుమని అంతేకాకుండా ఈ యొక్క ఈ భూమి మీద ఉన్న పశువులు ఏంటి పురుగులు ఏంటి మరి జంతువులు మరి పక్షులు ఇచ్చే అన్నిటిని కూడా ఓడలోకి తీసుకెళ్ళమని చెప్తున్నాడు. అయితే అందుకోసం అని పెద్ద ఓడని ఆయన నిర్మించాడు. ఎంత పెద్దవాడు పిల్లలు. అయితే మరి దేవుడు చెప్పాడు కదా పిల్లలు, పిల్లలు మీకు కనిపిస్తుందా, కనిపిస్తుందా పిల్లలు? ఈ పెద్ద ఓడను మరి ఎవరు నిర్మించారు, నోవహు గారు నిర్మించారు. దేంతో తారకపు రాంతో నిర్మించారు. ఈ ఓడ నిర్మించడానికి ఎంత మంది సహాయం చేశారు, తన భార్య ముగ్గురు కుమారులు కొడుకులు కోడలు వాళ్ళందరూ కలిసి 8 మంది కలిసి ఓడ నిర్మించారు. అయితే మరి ఆ రోజు నుంచి ఒక వర్షం స్టార్ట్ అయింది కదా, అందరు కూడా అందులోకి వెళ్ళిపోండి అని చెప్పిన వాడు కుటుంబం అంతా కూడా వెళ్ళిపోయింది. దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి జంతువులు అన్ని కూడా పిల్లలు, మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి పిల్లలు. అందరు ఇంకా చూస్తే పిలుస్తాము, ఇంకా రండి రండి, ఇంకా ఎవరు పడుతున్నారు అందరు రండి రండి అని చెప్పేసి అందరినీ పిలుస్తా ఉంది గొర్రెల్లా. అందరు లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసారు దేవుడే, దానికి తలుపు వేసేసారు పిల్లలు. ఎన్ని రోజులు వర్షం పడిందంటే 40 రోజులు, మరి పగలు రాత్రి అక్కడ వర్షం పడింది. ఎన్ని రోజులు పడింది, 40 రోజులు, ఉదయం రాత్రి కూడా రాత్రి పగలు కూడా వర్షం పడతానే ఉంది. ఇంత పెద్ద ఓడలో ఎవరున్నారు, అన్ని జంతువులు పశువులు అన్ని రకాల ప్రాణులు మరి దేవుడు చేసిన అన్ని కూడా అందులో ఉన్నాయి. కానీ ఒకే ఒక్క కుటుంబం మాత్రం ఆ పడవలో ఈ ఓడలోకి వెళ్ళారు పిల్లలు. ఎంత మంది ఆ కుటుంబంలో ఉన్నారంటే 8 మంది మాత్రమే ఆ కుటుంబంలో ఉన్నారు పిల్లలు. 8 మంది మాత్రమే ఈ ఓడలో ఉన్నారు. ఇంకా జంతువులు అన్ని సకల ప్రాణులు అన్ని కూడా అందులో ఉన్నాయి. అయితే దాన్ని తలుపు పిల్లలు 40 రోజులు వర్షం పడిన తర్వాత ఆ ఓడ అలా అలా తేలిపోతా పైకి వెళ్ళిపోతుంది కదా, అలా నీటిలో ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వరకు వెళ్ళిపోయింది అంటే ఎత్తైన కొండ మీద వెళ్ళిపోయింది. ఆ కొండ పేరు ఏంటి అంటే అరారతు అనే కొండ పిల్లలు. ఆ కొండ పేరేంటి, అరారతు అనే కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆగిపోయింది. 40 రోజులు వర్షం పడిన తర్వాత అలా 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 మరి సంవత్సరం 10 రోజులకి ఒక సంవత్సరం 10 దినాలకి ఆ యొక్క నీరంతా ఇంకిపోయింది. నీరంతా ఇంకిపోయింది సంవత్సరం 10 రోజులకి అనమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆ ఓడలో నుంచి బయటకు వచ్చారు పిల్లలు. ఎన్ని దినాలు ఆ ఓడలో ఉన్న వాళ్ళు, సంవత్సరం 10 దినాలు ఆ ఓడలో కుటుంబం అంతా జంతువులు అన్ని కూడా ఉన్నాయి, వాటికి కావాల్సిన ఆహారం అంతటిని కూడా ముందుగానే వాళ్ళు అందరూ సమకూరుస్తున్నారు పిల్లలు. మనం కూడా ఈ రోజు ఏం చేస్తున్నాం, ఎవరు మీరు బయటకు వెళ్ళకూడదు, ఇంటిలోనే ఉండాలి, మీకు ఏం కావాలి అన్ని ముందుగానే తెచ్చుకుని కూడా చెప్తున్నారు కదా. మనం కూడా మన కుటుంబంతో ఇంట్లోనే ఉంటున్నాము, ఏం కావాలి అన్ని తెచ్చుకొని చక్కగా తింటా ఉన్నాం. మన దేవుడు అన్ని సమర్థించాడు కదా, దేవుడు చెప్పిన మాట మనం వినాలి, దేవుడికి మనం దేవుని మాటకి మనం లోబడాలి. ఆ కుటుంబం అంతా నోవహు కుటుంబం అంతా కూడా దేవుని మాటకు లోబడింది. అందులో ఉన్నారు అంత పెద్ద వర్షం వచ్చిన వరదలు తుఫాన్లు వచ్చినా కానీ వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా సంతోషంగా ఇంట్లో ఉన్నారు పిల్లలు. మనం కూడా ఈరోజు సంతోషంగా ఇంట్లో ఉన్నాం, దేవుని మాటలు వింటున్నాం, నేర్చుకుంటున్నాం అంటే ఏంటి, కేవలం దేవుని యొక్క మహాకృప, ఆయన కనికరం చెప్పిన మనం ఇంట్లో క్షేమంగా ఉన్నాం పిల్లలు. చాలా మందికి ఇలాంటి క్షేమకరమైన పరిస్థితి లేదు, కానీ దేవుని నమ్ముకున్న పిల్లలు దేవుడు ఇక్కడ కూడా వదిలిపెట్టేవాడు కాదు. ఈ రోజు నిన్ను నన్ను ఎంత క్షేమకరం ఇంట్లో కుటుంబం అంతా సంతోషంగా గడపడానికి దేవుడు సహాయం చేశారు. కానీ కొన్ని రోజులు మమ్మీ ఒకటి వాటి డ్యూటీకి, డాడీ ఒక వైపు డ్యూటీకి, అన్న ఒక చోట, తమ్ముడు ఒక చోట, చెల్లి ఒక చోట హాస్టల్స్ లో ఉంటూ చదువుకుంటా ఉంటాం కదా. ఎప్పుడో హాలిడేస్ లో పండుగలో మనం కలుసుకుంటాం కదా మరి. కానీ ఇప్పుడు మన అందరు కుటుంబంగా కలిసి దేవుని ఆరాధించడానికి, కుటుంబం కలిసి సంతోషంగా ఉండడానికి మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. ఎంతో మంది దాన్ని ఎన్నోసార్లు కోల్పోయారు, కానీ మరి ఇప్పుడు కూడా మనం ఎంజాయ్ చేయకుండా దేవుని సన్నిధిలో మనం ఉండకుండా నిర్లక్ష్యంగా ఉన్నామనుకో, ఈ రోజు అయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా మనం ప్రార్థన చేసే సమయం ఉండకపోవచ్చు. ఆ రోజు దేవుడు చెప్తా ఉంటాడు, నువ్వు
ఇన్ని రోజులు ఉన్నావు కదా, బయటకు వెళ్ళిన తర్వాత నీ ఉద్యోగ రీత్యా, నీ పనుల రీత్యా, నీ స్కూల్, నీ కాలేజ్ ఇవన్నీ చూసుకుంటూ నువ్వు వాక్యం చదవలేదు, ప్రార్థన చేయలేదు కదా మరి అని అంటాడు. అవును నేను బిజీ బిజీ బిజీ, అందుకే నేను ప్రార్థన చేయలేకపోయినా అనిపిస్తున్నాను. అప్పుడు దేవుడు అంటాడు పర్లోక రాజ్యానికి నేను కూడా బిజీ, ఎందుకంటే నేను అందరినీ చూస్తా ఉన్నాను, మరి వాళ్ళ పేరు రాస్తా ఉన్నాను, మరి నువ్వు నాకు సరిగ్గా కనిపించలేదు కదా, అందుకే నీ పేరు రాయలేకపోయాను అంటాడేమో. పోయి పిల్లలు మన దేవుడు బిజీ అన్నాడు అనుకో, మన పేరు అజీవ గ్రంథంలో లేకపోతే ఏమైపోతాం మనం, నిత్య నరకానికి మనం వెళ్ళిపోతాం. అందుకనే అలా వెళ్ళకూడదని దేవుడు మనం సురక్షితమైన స్థలంలో ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. వీళ్ళని కూడా ఆ జల ప్రళయంలో నశించుకోకూడదని, చచ్చిపోకూడదని, వాళ్ళు క్షేమంగా ఉండాలని ఇంత పెద్ద బోటు నిర్మించమని చెప్పాడు పిల్లలు. ఈ ఓడలో అందరు కూడా క్షేమంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ముందుగానే. అందుకనే కొన్ని సంవత్సరాల ముందుగానే దేవుడు వాళ్ళకి చెప్పాడు, వాళ్ళ ఇల్లు అన్ని వదిలిపెట్టి అడవి ప్రాంతాలకు వెళ్ళిపోయి కొండలకు ఆ చెట్లు కొట్టి అవన్నీ ఆరబెట్టి మళ్ళీ దాన్ని పెట్టి అన్ని చేసి కొలతల ప్రకారంగా దేవుడు చెప్పినట్లుగా దాన్ని నిర్మించి దానికి కీలు పూసి ఇంత పెద్ద ఓడను తయారు చేసి అందరికి చెప్పారు, రండి రండి మీరు అందరూ ప్రార్థన చేయండి, దేవుడు చెప్పినట్టు మీరు వినండి, లేకపోతే వర్షం వచ్చినప్పుడు మీరు చచ్చిపోతారు, ఈ వరదల్లో చచ్చిపోతారంట, ఎల్వయ్య వెళ్ళి చెప్పావు కానీ వర్షం రావడం ఏంటి వరద రావడం ఏంటి ఏమీ లేదు కదా నువ్వు అలాగే అంట పోపో అని చెప్పి హేళన చేశారు పిల్లలు. కానీ దేవుని మాటకి ఎవరైతే లోబడతారో వాళ్ళు మాత్రమే సురక్షితమైన స్థలంలో ఉంటాం. మనం కూడా దేవుని మాటకి లోబడితే మనం సురక్షితమైన స్థలంలో ఉంటాం. ఏంటి ఆ సురక్షితమైన స్థలం అంటే పరలోక రాజ్యంలో నిత్యము ఉంటాం పిల్లలు. మనం అలా దేవుని మాటకు లోబడకుండా ఉన్నట్టు నిత్యం నరకాగ్నిలో ఉంటాం పిల్లలు. నరకాగ్ని మన కొద్ది పిల్లలు దేవుడితో నిత్యం మనం సహవాసం చేస్తా ఉండాలి. అయితే అన్ని రోజులు సంవత్సరం 10 రోజులు అయిపోయినంత అందరూ బయటకు వచ్చిన పిల్లలే, జంతువులు అన్ని బయటకు వచ్చి నీకు చూద్దామా, మరి ఏం వచ్చేసినాయా పిల్లలు చూద్దామా. వస్తున్నాయి పిల్లలు, ఏం చెప్పండి మీకు పేరు చెప్పండి పిల్లలు. చెప్తున్నారా పిల్లలు, కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తున్నాయా? దీని పేరు చెప్పండి పిల్లలు. ఇంకా 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 పిల్లలు పిల్లలు. ఒక నల్లటి పావురం ఏం చేస్తుంది, ఒక ఒలివ చెట్టు కొమ్మను తీసుకుని వచ్చింది కదా పిల్లలు, అంత బాగుంది హ్యాపీగా ఉంది, మనం అందరం బయటకు వెళ్ళిపోవచ్చు అని ఒక నల్ల పావురం ఒలివ చెట్టు కొమ్మని తీసుకొచ్చి చూపించింది కదా నోవా తాతకి కదా పిల్లలు. అయితే ఆ రోజు చాలా బాగుంది కదా అని వాళ్ళందరూ కూడా మరి ఇందులో నుంచి బయటకు వచ్చేసారు పిల్లలు. అప్పుడు డోర్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఆ డోర్ ఓపెన్ అయిపోయింది, అందరు కూడా చక్కగా 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 ప్రయాణం చేస్తూ వస్తున్నారు పిల్లలు. ఆ రోజు సంతోషంగా ఏం చేశారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చక్కగా దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నారు పిల్లలు. ఒక పెద్ద బలిపీఠం కూడా కట్టారు పిల్లలు. కనిపిస్తుంది కదా పిల్లలు మీకు? మరి పెద్ద బలిపీఠం కట్టారు అక్కడ అందరు కూడా. మమ్మల్ని ఇన్ని రోజులు కూడా సురక్షితంగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా, మరి నీ నామంలో మమ్మల్ని భద్రపరచావు, నీ రెక్కల నీడలో మాకు ఆరోగ్యము క్షేమం ఉంది కనుక అలాగే మమ్మల్ని భద్రపరచావు, నీకు వందనాలు అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేస్తా ఉన్నారు పిల్లలు. ప్రేయర్ చేస్తా ఉన్నారు. అప్పుడు దేవుడు అంటాడు, ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటిది రానివ్వను అని ఆకాశంలో ఒక పెద్ద ధనస్సును పిల్లలు. ఎంత బాగుంటుంది కదా దాన్ని చూస్తే మనకి ఎంత సంతోషం కదా పిల్లలు, అవునా కదా. ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి ప్రళయాన్ని తీసుకురాను, ఇంక భూమిని నేను నాశనం చేయను అని చెప్పి ఒక నిబంధన గుర్తుగా ఒక గొప్ప ధనస్సును అక్కడ చూపించాడు దేవుడు. గొప్ప దేవుడు ఒకసారి చెప్పకూడదమ్మా, మరి అలాంటి దేవుడు కలిగి ఏదో చెప్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క నామంలో ప్రార్థన చేస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు అని చెప్తా ఉన్నాడు పిల్లలు. మరి వీళ్ళందరూ కూడా నోవాహు గారి ఈ యొక్క ఓడలకు వెళ్ళిన ఆ కుటుంబం అంతా రక్షింపబడింది, ఈ యొక్క పశువులు అన్ని కూడా రక్షింపబడ్డాయి కదా పిల్లలు. మనం కూడా ఈ రోజు దేవుని సన్నిధిలో మరి ఉంటేనే మనం రక్షింపబడతాము, వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం వస్తారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి,
ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని మాట మనం లోబడి ఉండాలి పిల్లలు. వాక్యం ఏం చెప్తుంది? యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడదురు. అర్థమైంది కదా పిల్లలు? అదే ఈ రోజు కంటి వాక్యం ఏంటంటే రాసుకోండి పిల్లలు, యోవేలు 2:32 యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడదురు. మీకు అర్థమైంది కదా? దేవా మా యేసయ్య నా తండ్రి మీకు వందనాలని చెప్పేసి అనుకున్న సమస్యని చెప్తే ఆయన మనల్ని తప్పనిసరిగా కాపాడతారు, పనులకు సత్యం చేపడతారు. అమ్మ పాట వినిపించరా అన్న, 1 నిమిషాలు అమ్మా. రక్షింపబడడం అంటే ఏదో ప్రమాదంలో నుంచి బయటకు రావడం అనేది కాదు, కానీ మనకు ఒకవేళ ఎగ్జామ్ ఉందనుకోండి, చాలా క్రిటికల్ గా ఉందనుకోండి, వెంటనే దేవుని ప్రార్థన చేస్తున్నా నాకు సహాయం చేయమని దేవుని నామంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఎగ్జామ్ రావడానికి సహాయం చేస్తాడు. అలాగే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దేవుని నామంలో నువ్వు ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తే ఇంటర్వ్యూ సహాయం చేస్తాడు. ఒకవేళ నీకు జ్వరం వచ్చినా ఏదైనా బలహీనత వచ్చినా దేవుని ఏసుక్రీస్తు యొక్క నామంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే, అంతకంటే ముఖ్యంగా ఈ లోకంలో మనకి ఇల్లు కానీ బట్టలు కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ కాదు, కానీ దేవుని నామంలో ఏసుక్రీస్తు వారి యొక్క నామంలో నువ్వు ప్రార్థన చేస్తుంది రక్షించబడతావు. ఏంటి నీకు వచ్చే ప్రతిఫలం అంటే ఆ రక్షణకు కారణంగా పరలోక రాజ్యంలో నిత్యము ఏసీతోనే ఉంటావు పిల్లలు. అది మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. అది పరలోక రాజ్యంలో నిత్యము ఏసీతో ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. మర్చిపోకూడదు పిల్లలు, దేవుని మాటకు మనం లోబడి ఉండాలి. నోవాగా దేవుని మాటకు లోబడి ఎంత పెద్ద వాడు ప్రయాసపడి మరి ఎంత కష్టమైనా కానీ దేవుడు చెప్పాడు నేను చేయాలి అంటున్నారు. మనం కూడా దేవుడు చెప్పాడు మనం చేయాలి. ఏంటి? వాక్యం అంతా చదవాలి పిల్లలు. చాలా మంది 10th క్లాస్ చదువుతారు, 8th చదువుతారు, చాలా చాలా డిగ్రీస్ చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు, కానీ వాళ్ళు ఒక్కసారి కూడా బైబిల్ చూసి ఇచ్చారకరమైన సంగతి ఏంటంటే ఒక భక్తుడు చెప్తున్నాడు, మా 10th క్లాస్ పాస్ అవుతున్నా ఇంటర్లోకి వెళ్ళవు, ఇంకేదైనా చదవలేదు కాబట్టి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా. అలాగే ఒక్కసారైనా నీ జీవితంలో బైబిల్ పూర్తి చేయకపోతే నువ్వు పర్లోకి విన్నాను పిల్లలు, నిజమే నిజమే అనిపించింది కదా. ఒక్కసారైనా మన బైబిల్ పూర్తిగా చదవకపోతే పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి మనకి టికెట్ దొరకదు, రక్షణ దొరకదేమో. అందుకని అయితే మా దొంగ వెళ్ళిపోయాడు కదా అని అంటున్నావేమో, కానీ నీకు సమయం ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా చదవాలి. నీకు సమయం లేకపోతే ఓకే, కానీ సమయం లేకపోవడం అంటే ఏసై అంటే ఎవరో తెలియనప్పుడు దేవుడు వెంటనే నువ్వు అడిగితే దేవుడిని క్షమిస్తాడు. కానీ ఏసై అంటే నీకు తెలిసింది చిన్నప్పటి నుండి కూడా తెలిసి కూడా పూర్తిగా ఒక్కసారికి నువ్వు బైబిల్ చదవకపోతే మరి క్షమించలేడు. కానీ దేవుడు ప్రేమమయుడు పిల్లలు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీ పర్లకు రాజ్యం ఇస్తాడు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దామంటే నీ వాక్యం నా పాదములకు దీపము కాబట్టి ఖచ్చితంగా నేను ఆ దీపాన్ని కలిగి ఉంటేనే మనం ముందుకి దారిలో వెళ్ళగలం. కాబట్టి మనం ఏం చేద్దాం ఈరోజు? వాక్యాన్ని పట్టుకున్న వాక్యం చదువు పిల్లలు, దేవుడు పర్లోక రాజ్యం మనం సొంతం చేసుకున్నాం, వీళ్ళందరూ కూడా వాడలకు వెళ్ళాలి, సురక్షితంగా ఉన్నారు, మళ్ళీ భూమి మీదకి వచ్చి ఎంతో హ్యాపీగా వాళ్ళ కుటుంబంతో ఉన్నారు పిల్లలు. వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళ కుటుంబం అంటే 8 మంది కలిసి దేవుని ఆరాధన చేస్తున్నారు, ఒక పొట్టెళ్ళు బలిచ్చారు పిల్లలు, అవన్నీ ఎంత చక్కగా ఉన్నాయి కదా. ఈ రోజు ఆరక్షణ వడలోకి నీకు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఆ రోజు ఆ వడలోకి వెళ్ళి రక్షించబడ్డారు. ఈ రోజు ఈ రక్షణ వడలోకి నీవు నేను వెళ్ళి దేవుని నామంలో పర్లోక రాజ్యాన్ని పొందుకుని కాక, అలాగే దేవుడు మనందరికి సహాయం చేయను కాక. ఆమేన్. ఎంత మంది అయితే ఈ వడలోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఈ రక్షణ వడలోకి వెళ్ళాలనుకుంటున్నారు, అందరికి చేతులు ఎత్తండి, ఒకసారి మోకరించండి పిల్లలు, ప్రార్థన చేద్దాం. యోవేలు 2:32 కంఠవాక్యం ఉంది పిల్లలు. యోవేలు 2:32 కంఠవాక్యం ఉంది, దీన్ని రాసుకోండి. ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ రక్షణ ఓడలోకి వెళ్ళాలనుకుంటున్నారో, పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారో, ప్రభువా నేను చాలా సార్లు అతిరేకంగా ఉండిపోయి నన్ను క్షమించండి ప్రభువా, ప్రార్థన చేద్దామా ఒక్కసారి మోకరించండి పిల్లలందరూ కూడా. 1, 2, 3 యెహోవా నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షింపబడదురు అని వాక్యం చెప్పినట్లుగా ఇదే మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నా దేవా, నా రక్షకుడ, నా విమోచకుడ, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. ఎవరైతే నీ నామమును ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ పరలోక రాజ్యం ఇస్తానన్నావు కనుక ప్రభువా, శ్రీమిడలమైన మేము అందరం కలిసి నీ నామమును ప్రార్థన చేస్తుండగా ప్రభువా, మా యొక్క అవిధేయతను బట్టి, మా పాపమును బట్టి మమ్మల్ని క్షమించి నీ పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోమని ప్రభువాని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. 3, 2, 1 ఓకే పిల్లలు, చాలా సంతోషం చూశారు కదా మీరు. మరి ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి జలప్రాణాలను రప్పించనని పెద్ద ఆకాశంలో పెద్ద ధనస్సుని
దేవుడు ఉంచట్లేదు. అందరు కూడా అందరు సురక్షితంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు భూమి మీద వాళ్ళు ఉన్నారు. మనం కూడా సురక్షితంగా దేవుడు మన ఇంట్లో ఉంచాడు. రేపొద్దున హ్యాపీగా మళ్ళీ బయటకు వెళ్ళాలంటే ఈ ఉన్నన్ని రోజులు కూడా దేవుని స్థితిలో మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఒక మాట విందాం పిల్లలు, సరేనా? సురక్షితంగా ఉండండి పిల్లలు. ఓకే అన్న అంకుల్ చాలే అంకుల్ సాంగ్ ప్లే చేస్తానన్నారు అంకుల్. చేస్తామ్మా చేస్తానమ్మా చేస్తాను. ఓకే ఒక్క నిమిషం అమ్మా. అమ్మ సాంగ్ మీద యాక్షన్ చేస్తారు కదా? ఓకే ఒక్క నిమిషం. Halesa, Halelo, Halesa, Halelo, Halesa, Halelo. Mama, how did I? పెట్టమంటారా? ఓకే ఓకే. పిల్లలు మీరు కూడా అందరూ అక్కడ కలిసి చేయాలి. ఎలాగండి అందరూ మీ బుక్స్ అన్ని బైబిల్స్ అన్ని పక్కన పెట్టి చక్కగా నుంచొని మీరు కూడా అక్కలతో పాటు వేయండి. అందా రెండు మాటలు చెప్తున్నానమ్మా, అందాక రెండు మాటలు చెప్తున్నాను. వాట్సాప్ క్లోజ్ చేస్తాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకేనా పిల్లలు? చూసారా అక్క మన కోసం ఎంత పెద్ద మంచి ఓడని చూపించారో మనకి. నేను రెడీగా ఉన్నాను పిల్లలు. నిమ్మక్క నన్ను తీసుకెళ్తారు అక్క ఏసే దగ్గరికి? నన్ను ఆ ఓడలోకి నన్ను ఎక్కించండి అక్క. మా పిల్లల్ని కూడా ఎక్కించేయండి అక్క. పిల్లలు అందరం కలిసి ఓడలోకి వెళ్ళిపోదాం. మా పిల్లలు నన్ను కూడా ఎక్కించండి అక్క. త్వరగా త్వరగా వెళ్ళిపోదాం. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. మీకు ఎవరికి నీళ్ళు అంటే ఎక్కేసాం అక్క. ఓ లేదక్క, అసలు లేదు. లేదా? ఓకే, ఎందుకు భయం లేదు? ఏసీ మనతో ఉన్నాడు కాబట్టి మనకు భయం లేదు కదా పిల్లలు. ఓకే, ఆయన మోడల్ ఏమున్నాయో తెలుసా పిల్లలు? ఉన్నాయి పిల్లలు. ఏమున్నాయి?
పడవలో అంత ప్రశాంతే కాబట్టి వేసిన పడవలోకి మనం అందరం వెళ్ళిపోదాం పిల్లలే. ఓకేనా? రేపు మీరు అందరం ఏం చేయాలి మరి నీళ్ళలోకి వెళ్ళా ముందు పోకుండా మనం లైఫ్ జాకెట్లు వేసుకుని వద్దామా మరి అయితే కానీ వేసే మనసు ఉన్నారు కాబట్టి పడుకో మనం భయపడిన అవసరం పనే లేదు. వాళ్ళందరూ 40 రోజుల వర్షం పెద్దగా నీరు ఇంత ఎక్కువ వచ్చేసినా గానీ సురక్షితంగా అరావతి కొండ మీద తీసుకెళ్ళి అక్కడ పెట్టిన దేవుడికి ఈ రోజు నిన్ను కూడా సురక్షితంగా దేవాకి దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నువ్వు ప్రతి రోజు కేవలం సేవ వస్తే ప్రార్థన చేయడం పాటించ చెప్పిన మాట వినడం పిల్లలే. Bye bye. God bless you. Oh, to bless you. Bye, pillalu. Bye, pillalu. Nimi aunty, homework aunty. Homework. Adhe. Mee heroes meeru. Ee vattanta chusaru kada meeku nachche meetlo vesukondi. Alage kanta vakyam kuda yovellu 2:32. Nimaka prayer point akka. Prarthana chey varandaru kuda rakshimpabadudu. Adi kanta vakyam. Ee roju meeru chuste ee bommalo meeku nachche meetlo vesukondi pillalu. Marok sari bommalu chudandi pillalu. నిమ్మి అక్క ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే ప్రేయర్ పాయింట్ చూద్దాం. ఈ రోజు ప్రేయర్ పాయింట్ ఏంటంటే మిలిటరీ వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీరా మిలిటరీ వారి గురించి చేయలేదు కదా? లేదు అక్క, చేయలేదు అండి. మిలిటరీ వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వర్మా చెప్పారు వాళ్ళు ఉన్నారు, అంతేకాకుండా ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళ మిలిటరీ వాళ్ళందరూ టీం అంతా వచ్చి మన కొరకు ఎంతగానో సహాయం చేస్తున్నారు కదా. వాళ్ళు చూసి కూడా మన చాలా కన్నీరు రావట్లేదు కదా పిల్లలు. వాళ్ళు ఎంతగానో ప్రయాస పడుతున్నారు, దేశం కొరకు వాళ్ళు ప్రయాసపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు నష్టపోయినా పర్వాలేదు, కానీ మేము దేశం కొరకు పనిచేయాలి. ఈ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని అందరి కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు కాబట్టి ఈ రోజు జనప్రి వారి కొరకు మనం ప్రార్థన. అభిషా ఎందుకు హ్యాండ్ రైస్ చేసింది అడగండి. అభిషా ఎందుకు హ్యాండ్ రైస్ చేసింది అడగండి. అభిషా తల్లి హ్యాండ్ రైస్ చేసావు అంకుల్, ఒకసారి నా దగ్గర కోహోస్ లేదు. సునీల అన్మ్యూట్ చేస్తున్నాను, అన్మ్యూట్ చేస్తున్నాను తల్లి. ఒక్క నిమిషం, చేస్తాం చూడు. చెప్పరా మెమరీ వర్స్? యోవేలు 2:32 నానా, Chapter 2, verse 32. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సరే, ఈరోజు ప్రేయర్ పాయింట్ గురించి బ్లెస్సి అక్క, బ్లెస్సి ప్రేయర్ చేస్తుంది. బ్లెస్సింగ్ స్పాట్ లైట్ ఆన్ చేయండి. ఓకే బ్లెస్సి, బ్లెస్సి నిమ్మక్క, బ్లెస్సి చేసాం చూడండి. ఓకే బ్లెస్ నానా, అందరూ మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, బ్లెస్ అక్కకి ఫీవర్ గా ఉంది. సో బ్లెస్ అక్క గురించి మీరు అందరూ ప్రేయర్ చేయాలి. ఓకేనా? బ్లెస్ అక్క మిలిటరీ వాళ్ళందరి గురించి ప్రేయర్ చేసి అందరూ కళ్ళు మూసుకోవాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిపాటులు మీరు ఉండండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ చేతిలో పెడుతున్నాను, వాళ్ళని కూడా మీరే కాపాడమని అడుగుతున్నాను, వాళ్ళ కుటుంబాలందరినీ కూడా మీరు కాపాడమని అడుగుతున్నాను. ఆయా ప్రభా, మీరు వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు, వాళ్ళు పడుకునే వరకు కూడా నేను మీతో వాళ్ళతో మీరు నడిపించమని అడుగుతున్నాను. ఒకవేళ వాళ్ళు ఎవరైనా రక్షణ పొందుకున్నా ఉంటే వాళ్ళు రక్షణ పొందడానికి కూడా సహాయం చేయమని అడిచి శంకరాధనేశ్వరం నడిచినాం తండ్రి. ఆమెన్. 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 ఓకే థ్యాంక్ యూ బ్లెస్ తల్లి. అందరూ అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కదా. అమ్మయ్య ప్రేయర్ అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కదా. ఇంకా అయిపోలేదు పిల్లలు, ఇంకా సర్ప్రైజ్ ఉంది. సుష్మక్క ఏంటి? ఇంకో సర్ప్రైజ్ ఉంది, చూస్తారా పిల్లలు? ఏంటా సర్ప్రైజ్ అని చూస్తారా? ఓకే ఈ రోజు చెప్పండి. Are you ready, పిల్లలు? ఇందక్కడి నుంచి చెప్తున్నావక్క నువ్వు,
సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని ఏంటా సర్ప్రైజ్ అని అనుకుంటున్నారా చూపిస్తాను ఓకే వీడియో ఆన్ చేయలేదు ఒక్క నిమిషం పిల్లలు ఒక్క నిమిషం ఓకే ఏంటి ఎవరు లేరు బాబు ఎవరు వీడియో ఆన్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు రావాలి వీడియో ఆన్ చేసి ఖాళీగా ఉండకూడదు మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు తీసుకొచ్చాను రావాలే ఈ టైం కల్ అక్క చూసావా విజయ్ ఫ్యాన్ కనబడకుండా చూడు కొద్ది కెమెరా కిందకి పెట్టినాను ఫ్యాన్ కనిపించకుండా పర్ఫెక్ట్ ఓకే 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 కొద్దిగా ఓకే ఎవరు బాబు ఇన్ని దాగుడు మొదలైతే మా వల్ల త్వరగా రావాలి చార్లీ బాబాయ్ బాబాయ్ మీరు మా కోసం వచ్చారా మా పిల్లల కోసం వచ్చారా ఒక్క నిమిషం హాయ్ పిల్లలు హాయ్ వినిపిస్తుంది బాబాయ్ బాబాయ్ హాయ్ ఉన్నారా అని చూస్తున్నాను హాయ్ అమ్మో హాయ్ హాయ్ అందరూ బాగున్నారా బాగున్నారా ఓకే చూడండి అమ్మో సండే స్కూల్కి వచ్చారా రైట్ రైట్ ఎంజాయ్ చేస్తున్నారా చక్కగా దేవుడి వాక్యాలు నేర్చుకుంటున్నారా ఓకే గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు కదా అమ్మో చూడండి బుద్ధి కూర్చున్నారు అందరూ గుడ్ ఏం చేస్తున్నారు మీరు రోజు వస్తారా బాబాయ్ మీరు చూస్తున్నారా మా ప్రోగ్రామ్ రోజు చూస్తున్నాను రోజు చూస్తున్నాను మీ హోంవర్క్స్ బాగుంటున్నాయి మార్నింగ్ చెప్తున్న యాక్షన్ సాంగ్స్ గానీ అక్క చెప్పిన మెసేజెస్ కానీ అన్ని చాలా బాగా చెప్తున్నారు పిల్లలు కూడా ఇలా పెట్టుకొని కూడా చూస్తున్నారు చూస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు కూడా అయితే పిల్లలు మీరేం చేయాలి మరి చూడండి మనకి ఇంత మంచి సండే స్కూల్ ఇచ్చారు కదా ఏసీ కదా మనకి ఇచ్చారు సండే స్కూల్ మరి ఏం చేయాలి అంటప్పుడు ఏసీకి ప్రే చేయాలి కదా అందరి కోసం ప్రార్థన చేయాలి కదా మీరు ప్రార్థన చేస్తున్నారు కదా రైట్ గుడ్ పిల్లలు మంచి పిల్లలు ఓకేనా బయటికి అక్కడికి వెళ్ళకండి చక్కగా సండే స్కూల్లో కూర్చొని పాటలు డాన్సెస్ అన్ని నేర్చుకోండి ఎందుకంటే బయట కరోనా ఉంది కదా కరోనా డిసీజ్ వల్ల చాలా మంది చిన్న చిన్న పిల్లలు తాతయ్యలు అందరు కూడా ఆ డిసీజ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు కదా సో మీరు వాళ్ళందరి కోసం ప్రే చేయాలి ప్రే చేస్తున్నారు ఆ రోజు తాతయ్యల కోసము పిల్లల కోసము ఆ తర్వాత పోలీసెస్ కోసం డాక్టర్స్ కోసం ఇప్పుడు అక్క చెప్పింది చూసావా మిలిటరీ వాళ్ళ కోసం అని వాళ్ళ కోసం కూడా మీరు ప్రే చేయాలి పోలీసుల కోసం ముక్కించారు ఓకేనా సరేనా హోంవర్క్స్ చేస్తున్నారు కదమ్మా హోంవర్క్స్ తో పాటు ఇంటి దగ్గర ఉన్న హోంవర్క్స్ చేయాలమ్మా స్కూల్ నుంచి ఇస్తున్నారు కదా హోంవర్క్స్ అది మెయిన్ అర్థమైందా అది ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మనం సండే స్కూల్ హోంవర్క్స్ చేయాలి అంతే కదా ఓకేనా ఓకే ఇంకేంటి ఓకేనా ఇవి చూడండి కరోనా వైరస్ జాగ్రత్తగా ఉండాలి కదా సో ప్రికాషన్స్ బాగా తీసుకోండి హ్యాండ్ వాష్ ఎప్పటికప్పుడు చేసుకోండి ఆ తర్వాత ఒక్క నిమిషం ఇదిగోండి మాస్క్ ఎలా పెట్టుకోవాలి ఓకేనా మాస్క్ కూడా యూజ్ చేయండి ఓకేనా
జాగ్రత్తగా ఉండండి పిల్లలు. చూడండి బయట చాలా డేంజర్ ఉంది కదా, బయటకి అక్కడికి వెళ్ళకండి ఓకేనా. వాళ్ళందరి కోసం ప్రేయర్ చేయండి ఓకేనా. మళ్ళీ వస్తాను పిల్లలు, మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 టాక్ టాక్ టాక్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ బాయ్ బాయ్ పిల్లలు. మన కోసం ఈరోజు ఎవరెవరు వచ్చారు, జోకర్ బాబాయ్ వచ్చారు, అలాగే చార్లీ బాబాయ్ కూడా వచ్చారు కదా. రేపు కూడా మీరు త్వర త్వరగా వచ్చేయండి పిల్లలు. అందరూ మీ ప్రేయర్స్, మీరు చెప్పే, మీరు చేసే బైబిల్, మీరు చేసే అది తయారు చేసుకొచ్చే హోమ్ వర్క్స్ అన్ని అందరూ చూస్తున్నారు పిల్లలు. వెరీ గుడ్, అందరూ భలే భలే మెచ్చుకుంటున్నారు మీరు. నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు. రేపు కరెక్ట్ గా 7:30 ఈ లింక్ ఓపెన్ అయిపోద్ది. 8:00 కల్లా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. వచ్చేస్తారు కదా అందరూ. ఓకే, మనం ఫైనల్ ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసేద్దాం. శ్యామలా చెప్పు ఏంటో కదా. ఓకే ఓకే సునీల. శ్యామలక్క ఫైనల్ ప్రేయర్ చేసేయండి అక్క. శాలెం అంకుల్ బ్లెస్సింగ్ ఇస్తారు, క్లోజ్ చేసారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపల రాజా యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపల తండ్రి, నన్ను మరి ఇంతవరకు కూడా జరిగిన కార్యక్రమం అంతట్లో నువ్వు అద్భుతంగా సహాయం చేసేనో తండ్రి. చంటి బిడ్డలు ప్రభువా, మరి చాలా చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రభువా, యుక్త వయసు వాళ్ళు కూడా తండ్రి వింటూ ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా వింటూ ఉన్నారు తండ్రి. నన్ను మరి అనేక విషయాలు వాళ్ళ హృదయాల్లో మీరు విత్తుతూ ఉన్నారు ప్రభువా. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసి మరి ఈ రీతిలో ప్రభువా గొప్ప రీతిలో చేయగలగటానికి తండ్రి శాలెమనకును ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. అన్న మా అందరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇది నీ ప్రణాళికలో ఉన్న కార్యక్రమం కాబట్టి తండ్రి ఇంకనూ ప్రభు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా మీరే ఆశీర్వదింప చేయమని అడుగుచ్చు తండ్రి. నాన్న అలాగే ప్లెస్సీ ఫీవర్ తో బాధపడుతూ ఉంటుండగా తండ్రి, తన యొక్క జ్వరాన్ని ప్రభా యేసు నామములో మేము గద్దిస్తున్నాం తండ్రి. మా గద్దింపుపైన మీ గద్దింపు ఉంచండి తండ్రి. ఎటువంటి అస్వస్థ బిడ్డ గురి కాకుండా సహాయం చేయండి. అలాగే మాకు తెలియకుండా ఇంకెవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని కూడా మీరే స్వస్థపరచండి ప్రభా. అలాగే రేపటి దినానికి తండ్రి వాళ్ళు చక్కటి హోంవర్క్ చేసుకుని కంటవాక్యం కంటకు పెట్టుకుని పాటలు నేర్చుకుని వాక్యాన్ని ధ్యానించుకుని మరలా ఉదయకాలంలో తండ్రి చాలా విశ్రాంతి దినాన్ని మేము పరిశుద్ధంగా ఆచరించడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. బిడ్డలందరినీ మీరు ఆయుతపరచమని అడుగుచున్నాం తల్లి. ఈ రోజు వాడబడిన బిడ్డలందరినీ బట్టి నీకు మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ మాకు తెలియకుండా వెనక నుండి అనేక ప్రాంతంలో దీని కొరకు జరుగుతూ ఉంటుండగా కార్యక్రమాన్ని ఇంకనూ మీరు ఆస్వాదింప చేయమని అడుగుచ్చు. మరి ఒక్కసారి కరోనా నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వైరస్ ప్రపంచం అంతటా కూడా ఎంతో విజృంభిస్తూ ఉంది తండ్రి. నన్ను ఎన్నో గృహాలలో మరణాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. మరి వాటన్నిటిని మీరు మాకైతే దూరపరిచి ఉన్నారు కానీ తండ్రి, మాకు మాత్రమే కాదు ప్రతి గృహంలో కూడా ప్రభా నీవే స్వస్థతలు దయచేయమని ప్రభా. ఎట్టి వైరస్ కూడా ఎవరు గృహంలోనికి రానియకుండా మీరు కృప చూపించమని అడుగుచ్చు. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మరి ఒకసారి మీ చేతుల్లో పెట్టుకుంటూ ప్రభా మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు బిడ్డలందరికీ, వారి వారి తల్లిదండ్రులకు, వారి వారి అన్నదమ్ములకు, వారి వారి స్నేహితులకు, సండే స్కూల్ టీచర్స్ కి, మరి సండే స్కూల్ రిసోర్స్ పర్సన్స్ కి, వారి వారి కుటుంబాలకు సదాకాలంతో ఆరోగ్యము ఆనందం అనుగురించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ద బెస్ట్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అంకుల్ అదే బర్త్డేస్ ఎవరైనా ఉంటే ప్రేయర్ కి రమ్మని అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అంకుల్. అన్న ఉదయం కృష్ణి జోషి ఎవరు అదేంటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఏదో పాట చెప్తాం అని అంటే మీరు ఒకసారి చెప్పండి. ఎవరు జోషి అంకుల్? హైలైట్ చేయమా, హైలైట్ చేయండి. చేస్తున్నాం అంకుల్.
అండ్ జాయింట్ చెర్రి ఆట మరి వాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు తర్వాత చూడండి అంటే వాళ్ళు బర్త్డే ఏమైనా ఉండొచ్చు ఖుషి జోషి ఏమయ్యారు ఖుషి జోషి రైట్ మీ బైబిల్ పేరు చెప్పండి బైబిల్ పేరు చెప్పండి Old Testament, Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, విద్యాసాగర్ మహిమ ఏంటైనా మహిమ విద్యా ఏంటైనా చెప్పమ్మా అమ్మా మెమరీ వర్స్ అంటే మరోసారి చెప్పండి యోవేలు 2:32 యోవేలు 2:32 జోయల్ ఇంగ్లీష్ లో జోయల్ సెకండ్ చాప్టర్ 32 ఓకే అందులో లాస్ట్ అన్నమాట ఆ 32 వర్స్ లాస్ట్ లైన్ అమ్మా ఆ లైన్ చెప్పండి అమ్మా యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వాళ్ళందరూ రక్షింపబడరు అంతే యెహోవా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఓకేనా ఆమా ఇంకా ప్రణీల్ రాజ్ రేపు శామ్యూల్ లో వస్తారు ప్రణీల్ రాజ్ ఓకే కదనా నీకు అమ్మా ఒకసారి నేను చిన్న పనిలో ఉన్నాను మా నిర్మలంతో ప్రేయర్ చేయించండి ఎవరితో ఎవరికైనా బర్త్ రైస్ అయితే షూర్ అంకుల్ ఓకే 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 కదా రేపు వస్తా రేపు ఎగ్జాక్ట్ గా 8 to 9:30 నానా ఓకేనా రేపు 11 అనుకుంటావేమో కాదు రేపు 8 to 9:30 ఓకేనా సరే నానా థ్యాంక్ యూ ఓకే నానా ఇంకెవరిదైనా మీరు ఒకవేళ బర్త్డేస్ కానీ ఫ్యామిలీలో ఎవరిదైనా బర్త్డేస్ ఉన్నా లేకపోతే పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నా లేకపోతే అమ్మమ్మ తాతయ్య ఎవరిదైనా బర్త్డేస్ ఉన్నా మీ ఇంట్లో చుట్టుపక్కల ఎవరిదైనా బర్త్డేస్ ఉంటే ఒకసారి మీరు హ్యాండ్స్ రేస్ చేస్తే నిమ్మక ప్రేయర్ చేస్తారు కిషోర్ పాల్ కదనా డాడీ పేరు మమ్మీ పేరు నానా మెర్సీ కిషోర్ అక్క నిమ్మక్క ఉన్నారా మమ్మీ డాడీ ఉన్నారా ప్రైస్ లాడ్ అక్క చాలా సంతోషం మమ్మీ పిల్లలు కూడా చాలా బాగా ప్రయాస పడుతున్నారు మీరు ఒకసారి చిన్న మాట చెప్పండి అన్న ఈ క్యాంప్ గురించి చాలా మేము మా పిల్లలు గత కొద్ది రోజుల నుంచి
మీ ప్రోగ్రామ్ లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ లో జూమ్ ద్వారా పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళు చాలా ఆత్మీయంగా బ్లెస్ అయ్యారండి. తర్వాత ఇంకా మీరు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు అది క్లారిఫికేషన్ చేస్తున్నాము. చాలా స్పిరిచువల్ గా బ్లెస్ అయ్యారండి. పిల్లలు బాగా ఎదుగుతున్నారండి వాక్యంలో, కంఠస్థ వాక్యాలు అయ్యి నేర్చుకుంటున్నారు, బాగా ఆసక్తి కలిగి ఉన్నారు అక్క. చాలా సంతోషం అక్క, చిన్న మీరు చెప్పిన మాట్లాడు అందరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంకా బాగా నేర్చుకోగలడానికి సహాయం. ప్రార్థన చేయనక టీం అందరి కొరకు, పిల్లలందరి కొరకు ప్రార్థన చేసి మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. రాజమండ్రిలో పిల్లలు చూసారు, రాజమండ్రిలో మేము వచ్చాం అక్కడ. మీరు చాలా ఇప్పటికే ఆ పిల్లలు మా పిల్లలు పాటలో యాక్షన్ సాంగ్స్ మర్చిపోలేదు, ఎక్కడైనా చేస్తున్నారు. చాలా సంతోషం శ్యామలక్క, నేను ఇద్దరం కూడా ఉన్నాం అక్కడ. ఐడెంటిఫికేషన్ చేస్తారు అక్క, అక్కడ చూస్తారు అంటారు వీళ్ళిద్దరు. చాలా సంతోషం అన్న. సరే అన్న, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ ఉదయ కాలంలో యొక్క చిన్న కుటుంబం కొరకు విజ్ఞాపనం చేస్తున్నాం ప్రభా, నిజంగా మొరపెట్టే వరకు నేను సమీపంగా ఉంటానన్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా. నీ చిత్తంలోనే ఈ కుటుంబాన్ని ఇక్కడ భూమి మీదకు నడిపించిన విధానం బట్టి నీకు వందనములయ్యా తండ్రి. ప్రభు, నీ యొక్క పరలోక ఆశీర్వాదాలతో పాటు ఈ భూమి మీద యొక్క ఆశీర్వాదాలు కూడా బిడ్డలకి ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. వారి బాల్య దశలో ఉన్నప్పుడు నీ కృపను కంచిని వారికి తోడుగా ఉంచావు, యవనంలో ఉన్నప్పుడు నీ కాపుదలు ఇచ్చిన ప్రభా, సమయం వచ్చినప్పుడు వివాహం వారికి కలిగించండి, గర్భఫలమును బట్టి నీకు వందనములు. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు దీవించండి, వారికి ఇచ్చిన ఉద్యోగాలను మీరు దీవించడం అడుగుతున్నాం ప్రభా. మరి అలాగే అన్నను బట్టి అక్కను బట్టి నీకు వందనములయ్యా. గత సంవత్సరాల్లో మరి నువ్వు తోడుగా ఉండే నూతన సంవత్సరం దయా కిరీటాన్ని బిడ్డలకు నువ్వు ఇచ్చిన బహుమానాన్ని బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరాల్లో ప్రభా నీ కొరకు తండ్రి నేను మహిమపరిచే రీతిలో కుటుంబం అంతా కూడా ఉండగలిగినట్లుగా నీ యొక్క ఆశీర్వాదాలతో ఇక కుటుంబాన్ని నింపమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా మధ్యలో ఇచ్చిన యొక్క మంచి కలయికను బట్టి నీకు వందనములయ్యా. మరణం వరకు నమ్మకంగా నీ సన్నిధిలో ముందుకు సాగలిగే కృపనట్టి ధన్యతను దయచేయమని బిడ్డలను ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములు మీ అందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైస్తున్నాడు అన్న, ప్రైస్తున్నాడు అక్క. ఆంటీ నెక్స్ట్ సమన్విత, సిహెచ్ సమన్విత ఉందా అండి? తను ఒకసారి స్పాట్ లైట్ చేస్తున్నాము. సారీ వాళ్ళ అమ్మమ్మ గారి బర్త్డే అంట అండి. తల్లి సమన్విత, అమ్మమ్మ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా మీ దగ్గర? చనిపోయారు. ఓకే, చనిపోతే ఏసఐ చేస్తాడు బర్త్డే, అక్కడ ఏసఐ చేస్తాడులే అమ్మ. మనం చనిపోతే ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళకే మనం చేద్దాం. ఓకేనా? రైట్, బాయ్ బాయ్. రైట్ అమ్మ. విద్యాసాగర్ అడుగు, శైలి మిలోని కూడా చేస్తానండి. శైలి టాటా చెప్తున్నారా లేకపోతే ఏంటి? అదే తెలీదు అంకుల్. ఒకసారి విద్యాసాగర్ నానా మాట్లాడు. రేపు, రేపా, ఈ రోజా? ట్వంటీ సెవెంత్ కదా, ఆ రోజే చేద్దాం. ఈ రోజు కాదు, ఆ రోజే చేద్దాం. ఓకేమ్మా, 27th నుండి వాళ్ళది, 27th మళ్ళీ జ్ఞాపకం చేయండి ఆయన. అమ్మా ఇంకా బ్లెస్సీ,
సునీల వెళ్ళిపోయినట్టుంది మీరు చెప్పిండ్రు కదా బైబిల్ క్యారెక్టర్స్ పోస్ట్ చేస్తారు కదా కొన్ని కొన్ని సెలెక్ట్ చేస్తారు కదా ఏంటన్నా ఏం చెప్పు మీరు కొన్ని బైబిల్ క్యారెక్టర్స్ గ్రూప్ లో పెట్టి మమ్మల్ని సెలెక్ట్ చేసి పెడతారు కదా ఇంకా పెట్టలేదు ఇంకా పెట్టలేదా ఈ రోజు అక్క వాళ్ళు పెట్టేస్తారు ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు జోనాథన్ నువ్వేంటి ఏం క్యారెక్టర్ చేస్తావు జోనాథన్ ఈరోజా రమ్మన్న ఒకసారి సార్ సార్ మీ వెడ్డింగ్ యానివర్సరీ ఈ రోజు అవునండి వండర్ఫుల్ మరి చెప్పరేంటి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయిందండి 13 ఇయర్స్ అండి 13 మీ పేరు చెప్పండి మీ పేర్లు మీ మిస్సెస్ పేరు మీ పేరు ఆగిపోగు సోలోమన్ రాజ్ ఓకే మీ మిస్సెస్ పేరండి రెబెకా రెబెకా సోలోమన్ రెబ్కా కండి రెబ్కా అవునండి ఓకే ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా నీకు వందనాలు సాల్మన్ రాజు గారు బట్టి రెబ్కా గారు బట్టి స్తుతిస్తున్నాను తండ్రి మరి వారి వివాహం జరిగించి 13 సంవత్సరాలు అద్భుతంగా నడిపించావు చక్కని బిడ్డను ప్రభా ఇచ్చావు తండ్రి బహుమానంగా ఇచ్చావు మరి 13 సంవత్సరాలు ఎన్నో లోటుపాట్లు వచ్చాయి ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పటికీ నీవే బ్రతికించుకుంటూ కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చావు తండ్రి బాబు జోనాథన్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా వీడని దీవించు వర్ధుల చేతండి నీ నామను ఘనపరచు ప్రభా నాన్న వారి చేతులు కష్టార్జిత అనుభవిస్తూ వారి భోజనం పలచుట్టు వారి పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటూ నానా తండ్రి రెబ్కా గారు తమ ఇంట్లో తన లోగిట్లో ద్రాక్ష వలె ఫలిస్తూ నీలో సాగడానికి సహాయం చేతండి వారి జీవితంలో అద్భుతాలు ఆశీర్వాదాలు చేస్తూ ఉండగా వారు ఇంకనూ తగ్గించుకుంటూ ప్రభా నీ నిన్ను ఘనపరుస్తూ నీ నీ కృపలో సాగిపోవడానికి సహాయం చేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవుని ఆశీర్వాదములు మరి సాల్మన్ గారికి రిబ్కా గారికి బాబు జోనాథన్కి ఇంట్లో ఉన్న బిడ్డ కుటుంబ సభ్యులందరికీ చూడండి వర్ధిల్ల చేయను గాక వండర్ఫుల్ హల్లెలూయా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి వండర్ఫుల్ మీ బాబు బాగా జ్ఞాపకం ఉంచుకొని చెప్పాడు మరి జోనాథన్ డాడీ మమ్మీకి మంచి గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇవ్వు మన సండే స్కూల్ రైట్ సార్ ఆ గ్రీటింగ్ కార్డు మళ్ళీ మన సండే స్కూల్ వాట్సాప్ లో పోస్ట్ చేయి ఓకే రైట్ రైట్ తల్లి నిర్మల అందరూ మీరు లీవ్ అని కొట్టి నేనే వెళ్ళిపోవచ్చు ఓకే పిల్లలు ప్రైజ్ తెలా బాయ్ 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 అక్క బాయ్ బాయ్ పిల్లలు అందరికి బాయ్ బాయ్ వెరీ గుడ్ నాన్న బాగా చేస్తున్నారు వెరీ గుడ్ అందరు లీవ్ అయిపోవచ్చు వెళ్ళిపోండి మంచిగా తినండి ప్రై చేసుకోండి ఓకేనా వెరీ గుడ్ బాయ్ నాన్న ఓకేనా అంకు రూత్ అండ్ జాయ్ బాయ్ యానీ గ్రేస్ యానీ బాయ్ ప్రేమ్ అండ్ ప్రేమ్ గ్రేసీ బాయ్ ఆంజలినా బాయ్ రాకేష్ బాయ్ విసిల్లా బాయ్ నెక్స్ట్ మాన్యత నీరజ్ బాయ్ స్టైలీ అండ్ మిలోని బాయ్ జాయ్ అండ్ చెర్రీ బాయ్ సుష్మా బాయ్ రా హస్సి అండ్ సామ్ బాయ్ నానా బాయ్ నానా